नमस्ते ईरोजु मन गेस्ट तेलंगाणा विठल सीनियर जर्नलिस्ट विठल मन तो उजु చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. నమస్తే అన్న, ఎట్లున్నారు? నమస్తే తొలివేలుగు ప్రేక్షకులకి, నరసింహారెడ్డి అన్న. అన్న ఏందన్న ఢిల్లీ మళ్ళబోతున్నాడు అట కేసీఆర్? ఎందుకు ఢిల్లీకి కేసీఆర్కి అంత అభినవ సంబంధం? ఏమవసరం ఉంది అంత ఢిల్లీలో? ఎందుకంటే ఢిల్లీకి పోవచ్చు. ఢిల్లీ ఏంది, మనం గల్లీలో మనం లీడర్రం, ఢిల్లీ మనకు లీడరా, ఢిల్లీ పెత్తనం ఏంది అన్నదే మన సార్ చెప్పింది ఫస్ట్ నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి చెప్తుంది అది. మళ్ళీ ఢిల్లీ అంటాడు. అంటే అసలు కేసీఆర్ గారి రాజకీయ జీవిత చరిత్రలోనే ఆయన 83లో 84లో ఒకసారి ఓడిపోక ముందు ఫస్ట్ కాంగ్రెస్ యువ నాయకుడుగా ఉండే. అక్కడ ఏమైందంటే కేసీఆర్ గారి వృత్తి ఏంటి, కేసీఆర్ గారి వృత్తి పాస్పోర్ట్లు, దుబాయ్ శేఖర్ అంటారు, అంటే గల్ఫ్ ఏజెంట్. ఆయన గల్ఫ్ ఏజెంట్గా ఉన్నప్పుడే, అంటే రాజకీయాల్లోకి రాకముందే, ఇక్కడ నుంచి ఒక 60-70 మందిని 78-80 సంవత్సరాల్లో ఒక ఫ్లైట్ నిండా తీసుకుపోయి బాంబేలో వదిలేసి ఇదే దుబాయ్ అని వదిలేసారు. అది రికార్డ్ అది. ప్లస్ ఒక ఫ్లైట్ ఏమో ఢిల్లీ పోయింది, ఢిల్లీ పోయి ఢిల్లీలో దుబాయ్ అని వదిలేశారు. ఆ తర్వాత ఏమైంది, ఆ 70-80 మంది తిరుగుబాటు చేసేసరికి ఈ 70-80 మంది, అప్పట్లో 78లో ఇంత మీడియా లేదు, పాపం బతుకు తెరువు కోసము నిజామాబాదు, మెదక్, కరీంనగర్ జిల్లాల నుంచి ఉపాధి కోసం పోయిన వాళ్ళు గల్ఫ్ పోతా అని చెప్పి ఢిల్లీలో ఫ్లైట్ దింపేసి ఇదే దుబాయ్ అని చెప్పి గణతుంటే, అప్పటి నుంచి కేసీఆర్కి ఢిల్లీ అనేది అవినాభావ సంబంధం ఉంది. దుబాయ్ శేఖర్ అంటారు ఆయన అందరు. కేసీఆర్ అనే పేరు టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వచ్చింది. కొంతమంది గల్ఫ్ శేఖర్ అంటారు, కొంతమంది పాస్పోర్ట్ బ్రోకర్ అంటారు. అంటే ఏ వృత్తి చేసే వాళ్ళకి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ కి డ్రైవర్ అంటారు, మనం రిపోర్టర్లు అంటారు. అట్లా ఆయన వృత్తి దుబాయ్ శేఖర్, గల్ఫ్ శేఖర్ అలియాస్ పాస్పోర్ట్ బ్రోకర్. మరి పాస్పోర్ట్ బ్రోకర్ గా కష్టకాలంలో ఉన్నప్పుడే ఢిల్లీ ఆదుకుంది ఆయన్ని. ఏ విధంగా ఆదుకుందంటే, ఇక్కడేమో జనాలు ఊర్లలో ఎగబడి తెగబడి దొరికితే కొడదామన్నంత దారుణంగా ఉంది. మన ఇన్న చెప్తాడు చింతమడకలో ఏదో చింత చెట్టు ఉందట, మరి ఆ చింత చెట్టుకు కూడా పూజలు చేయాలి తెలంగాణ ప్రజలంతా. చింత చెట్టుకి అప్పుడు ఏమైంది అనేది చెప్తే అందరు తెలంగాణ ప్రజలు చూస్తారు. చింతమడకలో చింత చెట్టుని అడిగినా చెప్తుంది. చింతమడకలో చింత చెట్టు కట్టేసిన టైంలోనే ఆయన ఢిల్లీ పారిపోయింది అంటారు. మరి ఢిల్లీ పారిపోయినప్పుడు ఈయన కాపాడింది ఎవరు అంటే సంజయ్ గాంధీ గారు. అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు సంజయ్ గాంధీ గారి దగ్గర పనిచేసేవాళ్ళు. సంజయ్ విచార్ మంచ్ అని అప్పట్లో ఉంటుండే. ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసి పారిపోయిన దుబాయ్ శేఖర్ అలియాస్ పాస్పోర్ట్ బ్రోకర్ అలియాస్ గల్ఫ్ శేఖర్ ఢిల్లీలో సంజయ్ గాంధీకి దగ్గరయ్యి, సంజయ్ గాంధీ గారు ఒక ర్యాలీ, ఇండియా మొత్తం ఒక ట్రైన్ తీసుకొని తిరిగిన అప్పట్లో సంజయ్ విచార్ మంచ్ పేరుతో. ఈయన బహుభాషా కోవిదుడు కదా, లంబడోళ్ళకి లంబడ భాష చెప్తాడు, కోయోళ్ళకి కోయ భాష చెప్తాడు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు. ఈయనకున్న బహుభాషా పాండిత్యము, ఈయనకున్న బ్రోకర్ తెలివితేటలతోటి సంజయ్ గాంధీ గారికి దగ్గర అయ్యారు. సంజయ్ గాంధీ గారు ఒక ట్రైన్ తీసుకొని ఇండియా మొత్తం తిరిగినప్పుడు ఆ ట్రైన్ ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం ఫుడ్, ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం హాస్పిటాలిటీ, కల్చరల్ టూరిజం అఫైర్స్ మనోడు ఎక్స్పర్ట్ కాబట్టి, అట్లా సంజయ్ గాంధీ గారికి అన్ని రకాల రుచులు, అన్ని రకాల మమతానుబంధాలతోటి దగ్గరయ్యి ఇక్కడ పారిపోయి ఒక సంవత్సరం పాటు అడ్రస్ లేకుండా పారిపోయిన కేసీఆర్ గారిని ఢిల్లీ నీరు తాగి ఢిల్లీ వాతావరణం తోటి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గా బేగంపేటలో దిగిండట. అందరు పరేశారు వీరేంద్రబాయ్ దుబాయ్ శేఖర్ కాస్త పాస్పోర్ట్ బ్రోకర్ కాస్త ఇట్లా అయిందని. అంటే కేసీఆర్ గారి జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారిని ఆదుకునేది ఢిల్లీ. ఢిల్లీ అనేది ఆయన ఒక సెంటిమెంట్. ఎందుకంటే ఇప్పుడు బాంబే అనేది ఎకనామికల్ క్యాపిటల్, ఢిల్లీ అనేది ఎవరుంటారు, రాజకీయ నాయకులు, లేకపోతే రాజకీయ నాయకుల దళారులు, బ్రోకర్లు, లోఫర్లు అంతా ఢిల్లీలో ఉంటారు. ఇప్పుడున్నంత మీడియా కానీ, ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు. అప్పుడు ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో దూకుడు కాదు, ఎవరిని జోకితే వాడికి పదవులు వచ్చేది అప్పట్లో. కాబట్టి మంచిగా అటు గులాం నబీ ఆజాద్ ద్వారానో, ఈయనకు వచ్చిన హిందీ ఇంగ్లీష్ తోటి ఎట్లనో మాయ చేసి సంజయ్ గాంధీ ద్వారా పోస్ట్ తెచ్చుకున్నారు. ఇక అక్కడ స్టార్ట్ అయిన ఢిల్లీ, ఆయన ఎప్పుడు ఏదన్నా కూడా గల్లీలో ఏమైనా ఇబ్బంది వస్తే ఢిల్లీ పోతాడు. ఢిల్లీ ఇప్పుడు గల్లీలో విశ్వాసం కోల్పోయిన నాయకుడికి ఢిల్లీలో ఎవడు పట్టించుకోరు, ఎవడెవడు. ఢిల్లీలో నువ్వు ఏ లాడ్జ్లో ఏం చేసినా, ఏ హోటల్లో ఏం చేసినా ఎవడు పట్టించుకోరు, నువ్వు ఏం చేసినా ఎవడు పట్టించుకోరు. ఢిల్లీ అనేది పొలిటికల్ క్యాపిటల్ కాబట్టి ఇప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటే, మళ్ళొక్కసారి ఇక్కడ దూకుడు, అక్కడ జోకుడు, ఇక్కడేమో దూకుడు, అక్కడ పోయి జోకుడు. ఢిల్లీలో దూకుతా అంటే దూకడానికి మొన్న జంతర్ మంతర్లోనే నువ్వు ధర్నా చేయలేకపోవు. తెలంగాణ భవన్లో మన ప్లేస్లో మనం పెట్టుకున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసి, స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి, స్పెషల్ ట్రైన్లు బుక్ చేసి, ఢిల్లీలో ఉన్న స్టార్ హోటల్ అన్ని బుక్ చేసి, 300 రూములు బుక్ చేసి, మరి ఇంత కాస్ట్లీ ధర్నా ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఇప్పుడు ధర్నా అంటే జంతర్ మంతర్లో చేస్తారు, లేకపోతే ధర్నా చౌక్లో చేస్తారు, రోడ్డు మీద చేస్తారు, అరెస్ట్ అవుతారు. అశోక హోటల్లో, స్టార్ హోటల్, 7 స్టార్ హోటళ్లలో, ఢిల్లీలో ఉన్న అన్ని స్టార్ హోటళ్ళు బుక్ చేసి,
స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి మరి ఇంత కాస్ట్లీ ధర్నా చేసి కేసీఆర్ గారు సాధించింది ఏంటంటే ఈయన ఎప్పుడు వస్తాడని వాళ్ళందరూ చూస్తుంటారు అయితే హోటల్స్ వాళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో మోడీ గారు వచ్చినాక రెండు పనులు జరిగినాయి. ఒకటి సెంట్రలైజ్డ్ అయింది, ఇంతకుముందు లాగా లూజ్ నెట్వర్క్ లేదు, స్టార్ హోటల్లో కూడా గిరాకీ లేదు. కేసీఆర్ ఇచ్చే ఈవెంట్ మేనేజ్మెంట్, కేసీఆర్ ఇచ్చే ఇప్పుడు తికాయత్ కూడా మీరు చూడండి, అంతకు ముందు మూడు నెలల క్రితం ఇందిరా పార్క్ వచ్చినప్పుడు మన అందరి ముందు తికాయత్ ఏం చెప్పిండు, ఈయన ఇక్కడ రైతుల్ని పట్టించుకోడు, తెలంగాణ రైతుల్ని, తెలంగాణ రైతుల్ని మోసం చేస్తున్నాడు, పంజాబ్ రైతుల మీద ఎందుకు ప్రేమ, ముందు నీ ఇంట్లో తిట్టిండు. మరి పొట్టు పొట్టు తిట్టిన రాకేష్ తికాయత్ రెండు నెలల తర్వాత ఏం ప్యాకేజ్ తీసుకున్నాడు? ఇప్పుడు దేశంలో ఎంతో మంది రైతు సంఘాల నాయకులు ఉన్నారు, శేత్కారి సంఘటన శరద్ జోషి గారు ఉన్నారు, రైతు వికాస రైతుల మీద దాదాపు 320 సంఘాలు ఉన్నాయి, ఢిల్లీని బాంబేని దిగ్బంధనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది కేసీఆర్ గారికి ఏకైక నాయకుడు రాకేష్ తికాయత్. రెండు నెలల క్రితం రాకేష్ తికాయత్ తిట్టిన తిట్లు అబద్ధమా లేకపోతే ఇప్పుడు మాట్లాడే మాటలు నిజమా? ఇప్పుడు రాకేష్ తికాయత్ అనేటానే రైతు సంఘాల నాయకుడు విశ్వసనీయతుంది, కేసీఆర్ గారితో సాహసం చేయడం తోటి ఆ ఉన్న విశ్వాసం కూడా కోల్పోయింది, గల్లీలో నమ్మకం కోల్పోయిన నాయకుడు ఢిల్లీలో ఏం పీకుతాడు అంటున్నారు. నువ్వు తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు, తెలంగాణలో నేను ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఢిల్లీలో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మేనేజ్ చేసి నాలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లకు నాలుగు ప్యాకేజీలు ఇస్తే ఓ పెద్ద దేశకి నేత, జనతాకి జనార్దన్ అని అంటున్నారు. కాబట్టి ఢిల్లీలో కేసీఆర్ కి గల్లీలో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఢిల్లీ అనేది ఆయనకు సెంటిమెంట్. ఇక్కడ తెలంగాణ ప్రజలంతా పోరాటం చేసి ఉద్యమాలు చేసి కేసులయ్యి జైళ్లలో ఉండి మన సబర్ణ వర్గాలంతా సకల జైల సమ్మె చేసి మిలియన్ మార్చ్ చేసి ఆగమైపోతుంటే ఆయన ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్లో ఓటింగ్ కూడా పోలే. అవును, పోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించగానే ఇక ఒంటెలు, ఏనుగులు, పైరుపులేశాలు అన్నీ వేసిండు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి. అంటే ఈయనకి సరైన అవగాహన లేదు, తెలంగాణ మీద సరైన ఆలోచన లేదు, సరైన ఆచరణ లేదు. ఇదే మాటల గారడి, ఇదే గడబడి చేయడము, ఇదే గాయ గత్తర చేపడం తప్ప మైండ్ గేమ్, బ్లేమ్ గేమ్, డైవర్ట్ గేమ్. మళ్ళీ ఒకసారి ఢిల్లీలో పోయి ఇక్కడ నేను దూకుతున్నా అని ఉద్యమాలు దూకి అక్కడ పోయి జోకుడు లఖింపూర్ పోతాడట, వాళ్ళ ఏదో చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటా అంటాడు. ఈయన లఖింపూర్ కాదు, ఇంకెక్కడన్నా మన ఉక్రెయిన్ కూడా పంపించాలి, ఎందుకంటే ఉక్రెయిన్ కూడా చాలా పాపం జరుగుతుంది కదా. ఈయన మామూలు మేధావి కాదు, 80,000 పుస్తకాలు ఒక జీవిత కాలంలో ప్రపంచంలో ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిన మేధావిని అర్జెంటుగా ఈయన అంతర్జాతీయ. అప్పుడు ఏమన్నాడు, కరోనా వచ్చినప్పుడు నేను అడ్డంగా నిలబడతా, కరోనాకు అడ్డంగా మాస్క్ కూడా కట్టుకొని అన్నాడు. ఆ చైనాలో ఊరే ఊరది మన వచ్చింది కదా ల్యాబ్, వుహాన్ కూడా పంపించాలి, ఎందుకంటే కరోనా గజ్జున పంపుతుంది. ఎందుకంటే ఈయన మామూలు శాస్త్రవేత్త కాదు, ఈయన ఒక సైంటిస్ట్ ఫోన్ చేసి చెప్పినట్టు కదా పారాసిటమాల్ తీసుకుంటే అని. ఈయన ఫస్ట్ అక్కడికి పంపించాలి, వుహాన్ కి, వుహాన్ ల్యాబ్ కు అడ్డంగా నిలబడాలి కరోనాకి, ఎందుకంటే గజ్జున పంపుతుంది, ఈయన చూసి కరోనా పంపుతుంది. మళ్ళీ ఇప్పుడు ఉక్రెయిన్ కూడా పంపించాలి, ఎందుకంటే ఉక్రెయిన్ లో యుద్ధం ఆపగలడు. అవును, ఇప్పుడు ఒకవైపు కేఏ పాల్, ఒకవైపు కేసీఆర్, ఇద్దరే ఉన్నారు ఈ దేశం ప్రపంచంలో. ఇప్పుడు మన కేఏ పాల్ గారు కూడా చెప్తున్నారు కదా కేసీఆర్ గొప్పతనం గురించి, వినేటోడు ఎరిపప్ప అయితే చెప్పేటోడు కేసీఆర్ అని 20 ఏళ్ల నుంచి అదే కట్టుకథలు, అదే పిట్ట కథలు, అదే సొల్లు కబుర్లు చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా తోటి 20 ఏళ్లు విని 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 చెప్పేటోడు కొండెరిపప్ప అయిండు. ఇవాళ పీకే సర్వేలో మొన్న మాకు చెప్తున్నారు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ చాలా మంది పీకే సర్వేలో వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద కాదట, వ్యతిరేకత కేసీఆర్ మీద ఉందట. ఓకే, అర్జెంట్ గా మార్చాల్సింది కేసీఆర్ ముఖము, కేసీఆర్ బొమ్మ మార్చాలి. ఎమ్మెల్యేలు అంతా ఈయన బయటకు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, 42 మంది వ్యతిరేకత కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఉంది. కేసీఆర్ ఎక్కడ నిలబడ్డా ఈసారి డిపాజిట్ కూడా రాదనంటుంది, అందుకని ఇప్పుడు గజ్వేల్ నుంచి కూడా పారిపోతున్నారు. ఇప్పుడు మాకు ఫస్ట్ మహబూబ్నగర్ పోయిండు, తర్వాత కరీంనగర్ పోయిండు, తర్వాత గజ్వేల్ పోయిండు, అంటే ఎక్కడ కూడా ఒక దగ్గర ఉన్నాడు. ప్రపంచంలోనే పచ్చి అబద్ధాలకు పుట్టినిల్లు కేసీఆర్ నోరు, పచ్చి అబద్ధాలకి పుట్టినిల్లు. ఈయన పుట్టినాకనే అబద్ధం పుట్టింది అంటున్నారు. సార్ మీ ఇజ్జత మీరు తీసుకోకండి సార్, మంచో చెడో తెలంగాణ ఉద్యమంలో మీకు పాత్ర ఉంది, మీకు ఒక తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఇంకా ఎందుకు అంటే ప్రధానమంత్రి అవుతావా, లేకపోతే అమెరికా అధ్యక్షుడు అవుతావా, లేకపోతే చంద్రమండలం ఉప అధ్యక్షుడు అవుతావా, సిగ్గుతప్పినోడికి సుఖం ఎక్కువ అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రజలంతా సోషల్ మీడియాలో ఏమంటారు, తూతూ తూతూ తూ అంటున్నారు. మీ సోషల్ మీడియాలోనే మీరు మాట్లాడితే జనాలకు కామెడీ అయింది సార్. ఒకప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉద్దేశించిన ఒక బాల్ దాకరే లాగా, ఒక తెలంగాణ టైగర్ లాగా ఉన్న కేసీఆర్ ఇవాళ తూ 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 అంటున్నారు. ఏమనట్లే, ఈయన కేసీఆర్ గారు అప్పట్లో అందరినీ తూ నీ బతుకు చేయడానికి, ఇప్పుడు తూ ఉద్యమం స్టార్ట్ అయింది. అందుకనే సార్ ఇప్పటికైనా మీరు చిప్పు దొబ్బింది, మైండ్ దొబ్బింది, మీకు ఎక్కడో ఆగమాగం అవుతున్నారు. మిమ్మల్ని ఎక్కడో ఐటీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు,
ఈడీ సిబిఐ విజిలెన్స్ వాళ్ళు ఎక్కడో గిచ్చరాని చోట గిచ్చుతున్నట్టున్నారు. దయచేసి మీరు ఫ్రస్ట్రేషన్ లో ఇరిటేషన్ లో తెలంగాణ ఇజ్జత్ దిగకండి. మీ ఇజ్జత్ ఎట్లాగూ పోయింది, మీ ఇజ్జత్ ఎట్లాగూ సంఖనాగిపోయింది, హుసేన్ సాగర్ డ్రైనేజ్ లో కలిసింది. ఇట్లా నిజం చెప్పండి, నిజంగా ఈడీ ఐటీ కేసీఆర్ని గెలుతున్నాయని మనం అనుకోవాలా? ఎందుకు అనుకోవాలా అంటున్నంటే ఒడ్లల్లా అవినీతి, రేవంత్ రెడ్డి క్లియర్గా లేఖ కూడా రాసిందిగో, రీసైక్లింగ్ వల్ల 3,000 కోట్ల దోపిడీ జరుగుతుంది చూడండి అని చెప్పేసి కేంద్ర మంత్రి వచ్చి చెప్పిండు. కాళేశ్వరం అనేది ఏటీఎంలా మారిపోయింది అని చెప్పేసి అదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో అత్యంత అవినీతి పరుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎక్కడన్నా వీటిపైన చర్యలు కనిపిస్తున్నాయా? మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. ఇప్పుడు అమిత్ షా గారు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నల్గొండకు వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళిన మీటింగ్కి కలుద్దామని, కానీ కుదరలే కలవడం. తర్వాత ఢిల్లీలో కలిసాం. ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు. కేసీఆర్ని పొట్టు తిట్టిండు అమిత్ షా గారు. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నాడు, ఎవడా వాడు, అమిత్ షా ఎవడు, బ్రహ్మిత్ షా ఎవడు, మోడీ ఎవడు, వాడెవడు అని. అసలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిని ఒక హోమ్ మినిస్టర్ని అట్లా ఎవడు తిట్టుండకపోవచ్చు కేసీఆర్ గారు తిట్టినట్టు. అమిత్ షా ఏమో దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అని చెప్పిండు. ఈయనేమో అమిత్ షా ఎవడు, బ్రహ్మిత్ షా ఎవడు, వాడు గుజరాత్ కథలేంది, వాడు లెక్కేంది, మోడీ ఎవడు, గీడు ఎవడని తిట్టిండు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నడ్డా గారు వచ్చారు. నడ్డా గారు అధ్యక్షుడు అయినాక నడ్డా గారు ఏమని చెప్పారు, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వాటర్ ఏటీఎం లాంటిది, ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, హైలీ కరప్టెడ్ అని చెప్పారు. అవును, అమిత్ షా గారి ప్రకటన చూసినాం, ఇదే తెలంగాణ గడ్డ మీద నడ్డా గారి ప్రకటన చూసినాం. తర్వాత మోడీ గారు కూడా ఢిల్లీలో నమ్మకం లేని వ్యక్తి, విశ్వాసం లేని వ్యక్తి అని చెప్పాడు. ఆయన ఆఫ్ ద సర్కిల్ పొలిటికల్ సర్కిల్లో ఓ దళాలే ఇసుకు బిలీవ్ నాయకర్ నా అన్నాడు. మోడీ గారు లాంటివైనా ఈయన బ్రోకర్, ఈయన నమ్మద్దు అన్నాడు. మరి అలాంటి మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు హైలీ కరప్టెడ్ అని, నడ్డా గారు వాటర్ రెడ్డి అని చెప్తే మరి ఎందుకు బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడే సోషల్ మీడియాలో ఏమంటారు తెలుసా, యూత్ కామెంట్స్, మోడీ గారు, అమిత్ షా గారు ఈ బ్రోకర్ గారులను బొక్కలో వేయకుండా ఈ తొక్కలో మీటింగ్ లేనిది, మోడీ గారు, అమిత్ షా గారు ఎప్పుడు వేస్తారు, యూత్ కామెంట్స్ చూడండి మీరు. తెలంగాణ ప్రజల సొమ్మును పందికొక్కులాగా తిన్న ఈ కల్వకుంట్ల దొంగలను ఎప్పుడు జైల్లో పెడతారు ప్రధానమంత్రి గారు? ఈ లోఫర్ గాలను లోపల వేయండి, మాకు చర్చలు వద్దు, చర్యలు కావాలి. యూత్ అంతా కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని ఏమడుగుతున్నారు, చర్చలు వద్దు, చర్యలు కావాలంటున్నారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కూడా ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అని చెప్పారు. లక్ష్మణ్ గారు కూడా పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చారు. లక్ష్మణ్ గారు పదవి అయిపోయింది, కొత్త టీవీ డిబేట్ లో కూర్చొని ఆయన అన్ని అవినీతి పరుడు అని చెప్పి డాక్యుమెంట్స్ పట్టుకొచ్చాడు. తర్వాత వచ్చిన బండి సంజయ్ గారు పక్క ఈ కేసీఆర్ ని, దుబాయ్ శేఖర్ ని జైల్లో వేస్తామని చెప్పి కనీసం నెలకు ఒక 3 సార్లు అంటున్నారు. అవును, మరి జైల్లో వేయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఈయనని జైల్లో వేస్తా అన్న బండి సంజయ్ గారిని జైల్లో వేసిండు, గురంపూడి తండాలో కేసులు పెట్టించిండు, కరీంనగర్ లో ఆయన ఇంటి కిటికీలు బద్దలు కొట్టిండు, గ్రిల్స్ కట్ చేసి వేసిండు. మరి అమిత్ షా గారిని, మోడీ గారిని ఎవరు ఆపుతున్నారు? మనకు తెలిసిన కేసు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మన సిబిఐ కేసు బుక్ అయింది, సహారాస్ కేసు. దాదాపు కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులది 6,000 కోట్ల రూపాయల ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు ఎగ్గొట్టిండు సుబ్రత రాయిబాయ్, జైల్లో కూర్చున్నాడు. సయానా సిబిఐ ప్రగతి భవన్కి వచ్చింది, ఫామ్ హౌస్ కు పోయి ఎంక్వైరీ చేసింది. ఆ కేసులో దిలీప్ గారు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసింది. మరి ఆ కేసు గంటల్లో జైలు వేయచ్చు. అసలు ఆల్రెడీ కేసు బుక్ అయ్యింది, ఆయన తోటి సహచరుడు ఎవరైతే ఆ సూత్రధారు ఉన్నాడో ఆయన పోయి జైల్లో ఉన్నాడు. పాత్రధారులు, తెరవెనుకున్న వాళ్ళంతా జైల్లో ఆపుతున్నది ఎవరు? ఈఎస్ఐ హాస్పిటల్, సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈఎస్ఐ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా కట్టిన దానిలో ప్రూఫ్స్తో సహా కరప్షన్ ఉన్నాయి, గూగుల్లో కొడితే 100 డాక్యుమెంట్స్ వస్తాయి. కొత్త కేసులు అక్కర్లే, సిబిఐ కేసు, సహారా కేసు ప్రపంచం అంతా తెలుసు, ఈఎస్ఐ హాస్పిటల్స్ కేసు తెలుసు, పాత దుబాయ్ శేఖర్ అలియాస్ గల్ఫ్ శేఖర్ అలియాస్ పాస్పోర్ట్ బ్రోకర్ కేసులు తెలుసు. మరి ఎందుకు బీజేపీ వాళ్ళు చర్చలు, డైలాగులు కొడుతున్నారు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని, ఈ బ్రోకర్ గాలని బొక్కలో వేయండి, ఈ తొక్కలో మీటింగ్లు ఎందుకని ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు, ఇప్పుడు కేసీఆర్ అనేటైనా బాజాబ్తా చెప్తున్నా, బేజాబ్తా చెప్తున్నా, నాకు నచ్చినట్టే చేస్తా అని చెప్తే 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్న తెలంగాణ బడ్జెట్ ఇవాళ 5 లక్షల కోట్లు అప్పయింది. తెలంగాణ బడ్జెట్ కాస్త 150,000 కోట్లు అంటే అదొక 15 లక్షల కోట్లు. ఈ 20 లక్షల కోట్ల ప్రజాధనంతో మనకు కనపడేది కాళేశ్వరము, ఒక యాదగిరిగుట్ట, ఒక సచివాలయం. ఈ 20 లక్షల కోట్లు పందికొక్కులాగా తిన్నదేవరు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఈ కల్వకుంట్ల దొంగల బ్యాచ్ అని. మరి మోడీ గారు, అమిత్ షా గారు ఎందుకు మీరు ఇంకా వీళ్ళని జైల్లో వేయట్లేదు అని అంటున్నారు? ఇప్పుడు దొంగ దొంగతనం బాజాబ్తా, నేను ఇట్లనే చేస్తా, నేను గజ దొంగనని ఓపెన్ గా చెప్తున్నాడు. ఇక్కడ దొంగ అనేటైన క్లియర్ గా ఉన్నాడు, పోలీసులు ఎందుకు క్లియర్ గా లేరు? ఇక్కడ పోలీసులు ఎవరు? సిబిఐ గాని, ఈడీ గాని, ఎన్ఫోర్స్మెంట్ గాని, విజిలెన్స్ గాని, మరి వాళ్ళని మేనేజ్ చేయడానికి వెళ్తున్నాడు ఆయన ఢిల్లీ వెళ్ళి.
ఇప్పుడు మనకి ఇక్కడ ఐటీ దాడులు షేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఆ సంస్థ మీద దాడులు ఈ సంస్థ మీద దాడులు అని మనం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇంతకు ఏంది మరి కోడిగుడ్డు మీద బొచ్చు పీకినట్టు అంతే ఉంది. ఇప్పుడు యాక్షన్ కావాలి కదా. దాడులు అవుతున్నాయా? ప్రజల సొమ్ముని మింగిన పందికొక్కులు ఎవరు? ఒకవైపు వరంగల్ హాస్పిటల్లో డాక్టర్లు కాకుండా ఎలకలు పందికొక్కులు ట్రీట్మెంట్ చేస్తున్నాయి. ఐసీయూలో ఉన్న వాళ్ళని జనం చంపేస్తున్నాయి. ఒకవైపు గర్భిణీ స్త్రీలను పాములు కరుస్తున్నాయి. అంగన్వాడి గుడ్లకు కూడా డబ్బులు లేవు. నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు రైతులకు 24 గంటల కరెంట్ అని చెప్పి కరెంటు కూడా రావట్లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రము దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం కదా అన్నిట్లలో, మరి పెట్రోల్ మీద 37 రూపాయలు 36 రూపాయలు ఎందుకు? కేసీఆర్ గారు తెచ్చుకుంటే తీయచ్చు కదా. అంటే వినేటోడు రిపప్ అయితే చెప్పేటోడు కేసీఆర్. ఆయనకి సరైన అవగాహన లేదు, ఆలోచన లేదు, ఆచరణ లేదు. ఆయన మైండ్ చిప్పు దొబ్బింది అనడానికి కారణము దిలీప్ గారు రాసిన అపరిచితుడు బుక్. ఆ అపరిచితుడు బుక్ లో స్పష్టంగా చెప్పారు దిలీప్ గారు. ఏమని చెప్పారు? ఈయనకి మల్టిపుల్ డిజార్డర్ అనే రోగం ఉంది. ఈయన ఒక మానసిక రోగి. ఈయన ఎప్పుడు ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏది చేయడు, చేసేది ఏది చెప్పడు. చెప్పడు. ఒక్కొక్కరికి ఒక ట్రాక్ రికార్డు ఉంటుందండి. చంద్రబాబు నాయుడు అంటే మామని వెన్నుపోటు పొడిచిండు, వెన్నుపోటు దారుడు అనేది చరిత్రలో అది ఒక బ్రాండ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం దేనికైనా తెగిస్తాడు, రూల్స్ రెగ్యులేషన్స్ పక్కకు పెట్టి నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటాడు, విశ్వాస సంఘాల నాయకుడు. కేసీఆర్ గారి ట్రాక్ రికార్డ్ ఏముంది? ఆయన ఏదైనా చెప్పిండంటే చేయడు. బరాబర్ నేను మెడ నరుక్కుంటా, ఇది కేసీఆర్ మాట అంటాడు. ఇంకంటే అసలు చేయడు, గట్టిగా ఏదైనా చెప్పిండంటే అసలే చేయడు. ఈయన చెప్పిన మాటలు తీసుకుంటూ పోతుంటే 2001లో కేసీఆర్ గారు ఏం చెప్పారు సింహగర్జన మీటింగ్ లో? ఏం చెప్పారు? నేను నా ముసల్ది, మాకు హౌసర్ బియ్యం పెట్టుకుంటే చాలు, మా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు, వాళ్ళు ఇటువైపు కూడా రారని చెప్పిండు. నేను తెలంగాణ ప్రజలకి కాపలా కుక్కలాగుంటా, తెలంగాణ వస్తే ఏ పదవి తీసుకొని అన్నాడు. తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. తెలంగాణ రాగానే నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఈయనలో ఈయన డిఎన్ఏలో ఉన్న దళితుడు ఉన్నాడా? ఎట్లా అంటే మనము ఎంతసేపు తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, తెలంగాణ ప్రజల మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మన చాలా మంది కవులు, నాకు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు, కేసీఆర్ చుట్టుకొట్టేటలు బైరూపులో అని అంటారు. మన ఊర్లలో చిన్నప్పుడు పండగలప్పుడు బహురూపాలు వేసుకొని వస్తారు, వేషాలు రకరకాల. సురభి నాటక సంస్థలో కూడా 32 పాత్రలు 64 వేషాలే ఉంటాయి. ఈయన 20 ఏళ్లలో అన్ని వేషాలు వేసేసిండు. ఇక కొత్తగా వేషం వేయడానికి కూడా వేషం లేదు, ఈయన వేయడానికి కూడా రంగు లేదు. సార్, మిమ్మల్ని బుడ్డర ఖాన్, తుపాకి రాముడు, పిట్టల ద్వారా అని సోషల్ మీడియాలో అంటుంటే మాకు బాధ అవుతుంది సార్. ఎందుకంటే మీరు అందరూ మాకు ఒక గొప్ప నాయకుడిలాగా, తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఇచ్చిన నాయకుడిని బైరూపులో అంటున్నారు, బుడ్డర ఖాన్ అంటున్నారు, తుపాకి రాముడు అంటారు, పిట్టల రాముడు అంటారు. మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి కేసీఆర్ గారు. ఎందుకంటే ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివి 80,000 పుస్తకాలు చదివిన ఒక అపర మేధావి కేసీఆర్ లాంటి చాణక్యుడు ఇజ్జతి ఆయన బతుకుండగానే హుస్సేన్ సాగర్ లో ఆయన పరుగు పోతుంటే ఇజ్జత్ కచ్చరాయితుంది సార్. దయచేసి అంటే విటర్ అన్న మొన్నటిదాకా ఏముండే అంటే కాస్త కేసీఆర్ మాటలు నమ్మి కేసీఆర్ అభిమానించే వాళ్ళు కూడా జై కేసీఆర్ అంటోళ్ళు ఇవన్నీ నీయాసటోళ్ళు నాసటోళ్ళు మాట్లాడి ఖండించేటోళ్ళు. ఒడ్ల విషయంలో వాళ్ళు కూడా అయింది. ఎందుకంటే కేసీఆర్ వడ్లేయకుండే అన్నాడు. అరే మా సార్ చెప్పిండు మేము ఎందుకు వడ్లేస్తామని చెప్పేసి వడ్లేయలే. కేసీఆర్ని పట్టించుకునే వాళ్ళు, కేసీఆర్ దేకన వాళ్ళు, కేసీఆర్ని విమర్శించే వాళ్ళు ఆయన చెప్తే మేమేం తినేదని వడ్లేసుకున్నారు. ఈరోజు కేసీఆర్ని మాటలు విననోళ్ళు, కేసీఆర్ని విమర్శించడం వల్ల వీళ్ళు లాభపడుతున్నారు. మా కేసీఆర్ అని కేసీఆర్ మాట నమ్మినోడు ఈరోజు నష్టపోతున్నాడు. ఇప్పుడు ఇది ఒక కేస్ స్టడీ తీసుకుంటే ఎవరికైనా ప్రజలకి కేసీఆర్ అంటే ఏంటి అనేది తీసుకుంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను డేట్స్తో సహా చెప్తా. 17/3/2020 ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండు? 18/5/20 ఈ వరి మీద ఫస్ట్ అసలు తెలంగాణ 1 కోటి ఎకరాల మాగానైంది, తెలంగాణలో అంతకుముందు 40 లక్షల ఎకరాలే పండుతుండే, మేము తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు నా వల్ల వర్షాలు కూడా పడ్డాయి, నా వల్ల ప్రతి తెలంగాణ మొత్తం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని మించిపోయింది 1 కోటి ఎకరాలు అన్నాడు. మరి ఈయన 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది ఎందుకు? వరి పంట నీళ్లుంటే ఏమేస్తారు, వరి పంట వేస్తారు, ఏ రైతు అయినా వరి పంట వేయాలి, బరాబర్ ప్రతి గింజ మేమే కొట్టమని చెప్పిండు, రైతులంతా వేసారు. తర్వాత ఏమన్నాడు? లేదు దొడ్డొడ్లు వేయాలి, దొడ్డొడ్లు వేయద్దు సన్నోట్లు వేయాలన్నాడు. సన్నోట్లు వేసిన వాళ్ళంతా ఆగమయ్యి రేటు రాక ఆగిపోయారు. ఈయన ఫామ్ హౌస్లో మాత్రం దొడ్డొడ్లు వేసుకున్నారు. తర్వాత ఏమైంది? మొక్కజొన్నలు వేయద్దు, మొత్తం సన్నోట్లు వేయాలన్నాడు, అట్లా నాశనమయ్యారు. తర్వాత ఏమన్నాడు? అసలు ఈయననే వ్యవసాయం కనుక్కున్నట్టు, అంతకుముందు భూమి మీద ఎవడు వ్యవసాయం చేయనట్టు, నియంత్రిత వ్యవసాయ విధానము, నేను మొత్తం అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడని చెప్పి నియంత్రిత వ్యవసాయ విధానం అని తీసుకొచ్చి, అంటే ఏ రైతు ఏ పొలం ఏ పొలంలో ఏ పంట వేయాలి, ఎప్పుడు ఏమేయాలి కూడా ఈయనే చెప్తాడు. ఈయన ఎందుకంటే అపరమేధావి కదా, కాబట్టి అట్లా కొంత నియంత్రిత వ్యవసాయ విధానం అన్నాడు.
ఆయన ఏం చెప్తున్నాడు ఆలోచిస్తే వరి మీద, ఒకసారేమో వరే వేయాలంటాడు, ఒకసారేమో సన్నౌడ్లో వేయాలంటాడు, ఒకసారేమో వరేస్తే ఉరే అన్నాడు. ఇప్పుడు మొన్న ఒక 6 నెలల నుంచి జరుగుతున్న డ్రామా ఏంది, వరి వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో వరి మేము ఒక్క గింజ కూడా కొనమన్నాడు. అదే అసెంబ్లీలో ప్రతి గింజ మేమే కొంటున్నాం. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ. కేసీఆర్ గారి ఈ వరి విషయంలో తీసుకుంటే ఏ గంటకి ఆ గంట. ఇప్పుడు మీతో అవసరం ఉందనుకోండి, మీ కాళ్ళు పట్టుకుంటాడు, మీ అవసరం అయిపోతే మీ జుట్టు పట్టుకుంటాడు. ఇది నేనన్న మాట కాదు. 2001లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో ఈయన పార్టీ పెట్టే ముందు కాళోజీ నారాయణరావు గారి దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను పృథ్వీ యాదవ్ దరువేళ్ళన్న కాళోజీ గారిని కలవడానికి వెళ్ళాము. మేము మాట్లాడుతుంటేనే ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు వచ్చి కాళోజీ గారితో మాట్లాడారు. గంటసేపు మాట్లాడి ఈయన వెళ్ళిపోయాక కేసీఆర్ కాళోజీ నారాయణరావు గారు అన్నారు, బిడ్డ జర జాగ్రత్త, వీడు అబద్ధాలు చెప్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు గుంజుతాడు, వీడి మీద జర ఒక నజరేయండి అన్నాడు పెద్ద మనిషి. మాకప్పుడు 20 ఏళ్ల వయసు, మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాకు కొత్త. మళ్ళా దాశరథి గారు తెలుసు కదా, ఆయన ఏమన్నాడంటే తెలంగాణ ఆత్మకి తగిన నాయకుడు కాదు ఈయన, ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి. మరి తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమో లేకపోతే జయశంకర్ సారు కోదండరామ్ సారు ఇట్లాంటి మేధావుల ముందు చూపు లేకపోవడంలో కానీ ఒక శివలింగం మీద తేల్లాంటి నాయకుడు తీసుకొచ్చామని కూడా ఇదే రచయితలు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ట్రాక్ రికార్డు తీసుకుంటే ఆయన ప్రతి గంట ఆయన లాభం కోసమే ఆలోచిస్తాడు, ప్రతి క్షణము రాజకీయమే చేస్తాడు. 24 గంటలు 365 రోజులు ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఈ గంటకి ఏ గంటకు ఆ గంట, పాడిందే పాట పాసిపల్ల దాటా అన్నట్టు పూటకో మాట కోతకో మాట. వరి విషయంలో ఈరోజు తెలంగాణ రైతులు 64 లక్షల ఎకరాల్లో 20 లక్షల ఎకరాలు వరి వేయలేదు. మరి ఆ వేయని రైతులు వరి వేయకుండా పడావు పెట్టారు. వరి వేయని రైతులకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? వరి పంట వేయకుండా కొంతమంది మిర్చి వేసారు, కొంతమంది వేరుశెనగ వేసారు, కొంతమంది వేరే వేసారు, వాటికి గిట్టుబాటు ధర వరిస్తారు. మూడోది, ఈయన ఇప్పుడు ఆల్రెడీ 30-40% ధాన్యం అమ్ముకున్నారు మిల్లర్లకి. ఇంతకీ 1960 రూపాయలు MSP ఉంటే అగ్గో సగ్గోకి 1200కో 1300కో అమ్ముకున్నారు. అంటే ఒక్కొక్క రైతు దాదాపు 500 నుంచి 1000 రూపాయలు నష్టపోయారు. మరి ఈ వరి పంట వేసి నష్టపోయిన రైతులకు ఎవరు ఆదుకుంటారు? వరి పంట వేయకుండా మిగతా పంటలు వేసిన రైతులకు ఎవరు ఆదుకుంటారు? అసలు కొన్ని భూముల్లో జాలు బట్టి వరి తప్ప ఏం పండదు, వాటర్ ఎక్కువ ఉండడము కొన్ని పొలాలలో. మరి ఆ రైతులు పడావు పెట్టారు ఈయన మాటలు వరేస్తే ఊరని చెప్పి. ఈ విధంగా తెలంగాణ రైతాంగాన్ని మొత్తం ఈయన బుడ్డరకాన మాటలు, ఈయన బైరూపు లేశాలు, ఈయన పిట్టల ద్వారా మాటలతోటి తెలంగాణ రైతులు మొత్తం ఆగమయ్యారు. మొన్నటి దాకా ఏమన్నాడు, బాయిల్డ్ రైస్ మా దగ్గర పండుతుంది, మేము బాయిల్డ్ రైసే ఇస్తాము, రా రైస్ ఇయ్యమని చెప్పారు. ఇప్పుడేమో మేమే మొత్తం కొంటాం, మా రైతుల్ని కాపాడుకుంటామని 3000 కోట్లు ఇస్తా అని నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిండు, ఏమని రా రైస్ ఇస్తామని చెప్పి. అదే మాట ఫిబ్రవరిలో మీటింగ్ చేసినప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు లెటర్స్ ఇచ్చినాయి. మరి ఈయనేమో లెటర్ ఇయ్యలే, బాయిల్డ్ రైస్ ఇయ్యము మేము రా రైస్ ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చి రాజకీయ పబ్బం కోసం. ఇప్పుడు తెలంగాణలో ఇజ్జత్ పోయింది, తెలంగాణలో ఈయన నమ్మేటోడు లేడు. ఫామ్ హౌస్లో నమ్మట్లే, ప్రగతి భవన్లో నమ్మట్లే, టీఆర్ఎస్ పార్టీలో అయితే అసలు నమ్మేటోడు లేడు. ఈయన ఏది చెప్పినా కామెడీ షో లాగా చూస్తున్నారు అందరూ. ఇప్పుడు మోసగాళ్ళు ఫస్ట్ బయట వాళ్ళకన్నా ఇంటి వాళ్ళకి తెలుస్తారు తొందరగా తెలుసు. ఇప్పుడు ఇంటి దొంగ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడని కాళోజీ గారు ఒక మాట అన్నాడు, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమని. ఆ రోజు మనం 14 ఏళ్ళు కష్టపడి 40 లక్షల మంది విద్యార్థులం ఆగమై ఆంధ్రలో నిలబడినాం. కానీ ఇంటి దొంగ ఎవరు అనేది ఈశ్వరుడు. ఇప్పుడు తెలంగాణకు పట్టిన గులాబీ పీడ చీడ అసలు సీసలు నిజమైన ద్రోహి కేసీఆర్ అని కేసీఆరే చెప్తున్నాడు. కేసీఆర్ యూట్యూబ్లో 2001లో చెప్పింది, 2004లో చెప్పింది, 2009లో చెప్పింది, 2014లో కేసీఆర్ తిట్టే కేసీఆర్ 100,000 మంది యూట్యూబ్లో ఉన్నారు ఇవాళ. కాబట్టి కేసీఆర్ గారు గల్లీలో మీ ఇజ్జత్ పోయింది, ఢిల్లీలో మిమ్మల్ని దేకేటోళ్ళు లేడు, కాబట్టి ఇప్పటికైనా పరుగు ఆపండి అని మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీ పాత మిత్రుడిగా నేను చెప్తున్నాను. రైట్, ప్రశాంత్ కిషోర్ ఇష్యూ తీసుకుంటే మనం మొన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ని ఆకాశానికి ఎత్తిండు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిండు అదో 100 కోట్ల డీల్ జరిగింది అయిపోయింది ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు అని. ప్రశాంత్ కిషోర్ కూడా దూరమైనట్లు అనిపిస్తున్నాడుగా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఎవరండి, ఒక కన్సల్టెంట్. అవును, ఆయన గెలుపు గుర్రం మీద పందెం కాస్తాడు. అవును, ఎవరైనా ఇప్పుడు మనకి మా బాబు ఐఐటి కోచింగ్ పోతుంది అనుకోండి, ఫస్ట్ ఐఐటిలో కోచింగ్ లో సీట్ రావాలంటే ఫస్ట్ రామయ్య దగ్గర కోచింగ్ ఇప్పాలి. రామయ్య దగ్గర సీట్ రావాలంటే కృష్ణయ్య అని ఫిజిక్స్ కోచింగ్ సెంటర్ ఉంటుంది. అంటే 8వ తరగతిలో 9వ తరగతిలోనే ఒక ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ఐఐటి ఖరగ్పూర్కో కాన్పూర్కో పోతారు. ప్రశాంత్ కిషోర్ 130 కోట్ల మందిలో 3000 పార్టీలు ఉంటే ఓ 30 పార్టీలను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటా అంటే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు అసలు వీడు పనికి వస్తాడా పనికిరాడా అని చెప్పి. ఫస్ట్ వచ్చిండు, వచ్చి తెలంగాణ అంతా ఆయన టీంతో సర్వే చేయించుకున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, అంటే ఆయన మీడియాలో వచ్చింది చూసి, కేసీఆర్ చెప్పే మాటలు హిందీలో ఇంగ్లీష్లో చూసి, అబ్బో కేసీఆర్ అద్భుతంగా చేస్తున్నాడని చూసి. ఆయన టీంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక 10-15 మంది మా జూనియర్లు పనిచేస్తున్నారు.
ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎక్కడ లేడట. ఆ రిపోర్ట్లు చూసి ప్రశాంత్ కిషోర్ పాగలైపోయి మధురా నాయన నీ సర్వే వద్దు నువ్వు వద్దు ఫస్ట్ 300 కోట్లు ఇస్తానరట, తర్వాత 600 కోట్లు ఇస్తానరట, తర్వాత 1000 కోట్లు ఇస్తానరట. నువ్వు 1000 కోట్లు ఇచ్చినా కూడా నా బ్రాండ్ వాల్యూ పోతుంది, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వాల్యూ ఇలా బ్రాండ్ వాల్యూ మార్కెట్ లో కార్పొరేట్ లో చాలా హైలీ బ్రాండ్ వాల్యూ. ఆయన సర్వే చేసుకుంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదు, కేసీఆర్ మీదనే వ్యతిరేకత ఉందట. కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకత ఉంది, కాబట్టి నిన్ను కాపాడేటోడు ఈ భూమి మీద ఎవరు లేడని మరి ఏదో టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో మీ మీద వ్యతిరేకత ఉంది మీరు సరిదిద్దుకోండి అని చెప్పినట్లు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇదే సామెత, నేను తప్పు చేస్తే నా తప్పని ఒప్పుకోడు, 4 వేళ్ళు ఆయన వైపు చూపిస్తుంటే ఒక్క వైపు చూపిస్తున్నారు, ఎమ్మెల్యేలకు చూపిస్తారు. ఇక వాళ్ళు ఏం చేస్తారు పాపం నోరులేని జీవాలు, అవన్నీ బానిసలకు ఒక బానిసలు చేస్తారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, మళ్ళీ కేసీఆర్ డబ్బులు ఇచ్చి గెలిపిస్తాడు. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ లో 10-30 కోట్లు ఇస్తుంది, ఈసారి 100 కోట్లు ఇస్తా అంటాడు. టీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా వెన్నెముకున్నోళ్ళు కానీ ప్రశ్నించేటోడు కానీ ఆలోచించేటోడు కేసీఆర్ దగ్గర ఉండగలుగుతారా? ఏదో వాళ్ళు అడ్డమార్ గుడ్డు సీట్ లో కేసీఆర్ చరిష్మాలో ఆయన టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎంత అడ్వాంటేజ్, కేసీఆర్ అంత డిస్అడ్వాంటేజ్. టీఆర్ఎస్ బలము కేసీఆర్, టీఆర్ఎస్ బలహీనత కేసీఆర్. అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమ ముసుగులో ఈయన చెప్పిన అబద్ధాలు పిటకథలు కట్టుకథలు సొల్లుకోబుర్లు అన్ని తెలంగాణ ఉద్యమంలో నడిచిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది, తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులంతా ఆయన నుంచి పక్కకు వచ్చేసారు, ఈయన చెప్పే అబద్ధాలు ఇని 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 అదే సేమ్ కథ ఇప్పుడు విని 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 అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా అప్పుడేమో వినేటోడు ఎరిపప్పై చెప్పేటోడు కేసీఆర్ అయ్యాడు, ఇప్పుడు చెప్పేటోడే కొండేరిపోయిపోయింది అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఎంతకాలం నమ్ముతారు? ఇప్పుడు ఒకసారి మోసం చేస్తే ప్రజలు నమ్ముతారు, రెండు సార్లు మోసపోతారు, పదే పదే మోసం చేయలేరు కదా. అంటే మొన్నటిదాకా పాపం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రశాంత్ కిషోర్ వచ్చింది కదా, మమ్మల్ని గెలిపిస్తాడు మళ్ళీ అధికారం వస్తామన్న ఆశలు ఉండ్రి, అది పోయినట్లే కదా. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ కనుక చూస్తే కవిత కేటీఆర్ సంతోష్ రావు, అందుకనే సంతోష్ రావు ఏమో లండన్ లో పోతున్నాడు, కవిత దుబాయ్ పోతుంది, ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం మాకు డిపాజిట్లు కూడా రావని అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతాడట, సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతాడట, నిజామాబాద్ లో కవిత ఓడిపోతాడు, ఈ మూల స్తంభాల్లో పడిపోతుంటే మమ్మల్ని ఓడి పట్టించుకుంటాడని 42 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఏ పార్టీ మమ్మల్ని పిలుస్తారు, రేవంత్ పిలుస్తాడా, బండి సంజయ్ పిలుస్తాడా, అమిత్ షా పిలుస్తాడా అని చెప్పి జస్ట్ అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు రాజకీయాల్లో ఎవరు ఉంటున్నారండి, 20-30 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్న వాళ్ళు, కాంట్రాక్టర్లు, ఇసుక వ్యాపారులు, గ్రానైట్ వ్యాపారులు, ఈ అంత బిజినెస్ మ్యాన్లు కాంట్రాక్టర్లు సంపదలు దోచుకునేటోళ్ళు తప్ప నిజంగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు లేరు. కేసీఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాల్లో బిజినెస్ మ్యాన్లు కాంట్రాక్టర్లు ఉన్నారు, ఉన్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళని పోలీస్ తోటి ఫోన్ ట్యాపింగ్ తోటి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. ఆయనకి నిజంగా పరీక్ష ఇప్పుడు ప్రజల రూపంలో సోషల్ మీడియాల రూపంలో ఉంది. ఇప్పుడు నిజంగా బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఒక్క కేసులో అన్న వేయచ్చు కదా. ఇప్పుడు మరి లండన్ పోయిన హ్యాపీ రావు 100 కోట్లు పెట్టి జోస్రా ప్యాలెస్ కట్టిందట. జోస్రా అంటే జోగినపల్లి సంతోషరావు ప్యాలెస్ అట, మ్యాన్షన్ హౌసెస్ అట, అది పురాతనమైన బిల్డింగ్లని అడ్వాన్స్గా చేసుకుంటారట. మరి కవిత గారేమో బుర్జ్ ఖలీఫాలో, బుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ, తెలంగాణ సొమ్ముతోటి ప్రపంచంలోనే కోటీశ్వరుల జాబితాలో మెగా కృష్ణారెడ్డి గారు 3000 కోట్ల రూపాయలు ఉన్న మెగా కృష్ణారెడ్డి ఇవాళ ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి ఎట్లెళ్ళిండు, కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు అన్ని అడ్డుపోయినాయి. మామూలు స్కూటర్ మీద తిరిగిన ఒక కాంట్రాక్టర్ మహిమం రామేశ్వరరావు ప్లాట్లు అమ్ముకునేట ఆయన ఇలా 9000 ఎకరాలతో ఒక సిటీ కట్టే పరిస్థితి వచ్చింది. ఈ తెలంగాణ ప్రజల సొమ్ము అంతా ఎటుపోయిందంటే మెగా కృష్ణారెడ్డి, మహిమం రామేశ్వరరావు, హ్యాపీ రావు, కవిత, బుర్జ్ ఖలీఫా, లేకపోతే హాంకాంగ్ లో ఉన్నాయట వీళ్ళ ఆస్తులు, సింగపూర్ లో ఉన్నాయట, దుబాయ్ లో ఉన్నాయట, అమెరికాలో ఉన్నాయట. నిజంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి అమిత్ షా గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇమీడియట్ గా ఈ దొంగలను ఇప్పుడే పట్టుకోండి, లేకపోతే మళ్ళీ నీరవ్ మోడీ, లేకపోతే మన ఆయన ఎవరు విజయ్ మాల్యా, చోక్సీ లాగా దేశం వెళ్ళిపోయినాక ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ దాక్కున్నారు, లండన్ లో దాక్కున్నారు. మరి సంతోషరావు కూడా లండన్ పోతున్నాడు, తర్వాత మీరు పట్టుకోలేరు వీళ్ళని. ఇమీడియట్ గా ఈ 43 మంది అలీబాబా దొంగల ముఠా ఉంది, రావుల దొంగల ముఠ, మీరు ఇమీడియట్ గా మోడీ గారు, అమిత్ షా గారు, మీరు అధికారంలో ఉన్నారు, తెలంగాణ ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తుంటే బీజేపీ నాయకులు ఏమో మహిమం రామేశ్వరరావు చుట్టూ మెగా కృష్ణారెడ్డి చుట్టూ చూస్తున్నారట. పార్టీలకు డబ్బులు లేకపోతే అమిత్ షా దగ్గరకో మోడీ దగ్గరకో పోయి మాకు డబ్బులు ఇవ్వండి మేము కొట్లాడుతాం అనాలి, కానీ ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం డబ్బులు తెచ్చుకుంటే ఇజ్జత పోతుంది. ఇప్పుడు ఒక పోరాడే నాయకుడు ఎప్పుడు కూడా నిజాయితీ బలం. ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా నిజాయితీగా చేయాలి. నువ్వు ఆపోజిట్ వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఉద్యమం చేస్తా అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇప్పుడు కేసీఆర్ దొంగ, కేసీఆర్ ఆగం చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ గారు, అమిత్ షా గారు మీరు ఇమీడియట్గా జైల్లో వేస్తారా, లేకపోతే మీకు వాళ్ళకి ఏమైనా రాసే ఒప్పందం ఉందా, రాష్ట్రపతి ఎన్నికల్లో కోసం వెయిట్ చేస్తున్నారా, రాజ్యసభలో సీట్ మొన్నటిదాకేమో రాజ్యసభలో సీట్లు తగ్గినాయన్నారు.
ఇప్పుడేమో రాష్ట్రపతి ఎలక్షన్ లేదా ఆడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు రాజకీయ పార్టీలకి. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉండాలా, వాళ్ళ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు కావాలని చెప్పి బార్గెనింగ్ నడుస్తుంది. ఈయనేమో ఇక్కడ దూకుడు, మహేష్ బాబు ఆగడు దూకుడు సినిమా చూసినాం కదా, అట్లా ఇక్కడేమో లేస్తే మనిషిని కాదంటాడు, అక్కడికి పోయి ఢిల్లీలో ఏమో జోకుడు, ఇక్కడ దూకుడు అక్కడ జోకుడు, ఇక్కడేమో బీజేపీతో ఫైట్ అక్కడేమో దోస్తీ, ఇప్పుడు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అంటున్నారు. ఇప్పటికైనా అమిత్ షా గారు మోడీ గారు మీ విశ్వసనీయత కాపాడుకోవాలి. కేసీఆర్కి ఎట్లాగూ ఇజ్జత్ లేదు, కేసీఆర్కి ఎట్లాగూ నమ్మకం లేదు. మీ ఇజ్జత్ మీరు కాపాడుకోవాలంటే బొక్కలో వేయండి, ఈ బ్రోకర్ కావాలని బొక్కలో వేయమని సోషల్ మీడియా కోరుతుంది. మీరు అంటున్న ఒక కాంట్రాక్టర్, ఇప్పుడు పాదయాత్రలు జరుగుతున్నాయి, రెండు మూడు పాదయాత్రలు జరుగుతున్నట్లున్నాయి, అందులో పాదయాత్రకు మెయిన్ ఆ కాంట్రాక్టర్ అనమాట. సార్ ఇవాళ అన్ని పార్టీలకి స్పాన్సర్ మెగా కృష్ణారెడ్డి, మయోహం రామేశ్వరరావు అండి. ఒక చిన్న పార్టీ న్యూ డెమోక్రసీ లాంటిదో, లేకపోతే సిపిఐ సిపిఎంఓ, లేకపోతే ఓయూలో ఎవరైనా జేఏసీ వాళ్ళు పోతే 5000 నుంచి 50000 ఇచ్చేటోళ్ళు తెలంగాణ ఉద్యమం సార్. అవును. ఇప్పుడు ఏమైందంటే న్యూసెన్స్ ఫండ్ అని పెట్టుకున్నారు వీళ్ళు కొంత. ఎవడు మనకి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు అనుకుంటే వాడి శక్తిని బట్టి, అడుక్కునే బొచ్చను బట్టి కోటి రూపాయల నుంచి 100 కోట్ల వరకు ఇస్తున్నారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు. నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, రమ్మనండి ఎవడు వస్తాడు. ప్రతి నెల ఆయన ఇస్తున్నాడు డబ్బులు. అంటే తెలంగాణ ప్రజల సంపదని, తెలంగాణ ప్రజల వనరులను దోచుకునే ఒక కాంట్రాక్టర్ చుట్టూ ఇవాళ తెలంగాణ రాజకీయ పార్టీలు అన్ని తిరుగుతున్నాయి. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రాజకీయ పార్టీలు అన్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్ లో కలపాల. ఇప్పుడు మన వనరులను దోచుకుంటున్నారు ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఈ ఆంధ్ర కమ్మ కాంట్రాక్టర్లు అని చెప్పి మనము మన ఆయన ల్యాంకో రాజగోపాల్ మీద, అప్పుడు కాలినేని మాకినేని మీద మనం అందరం కొట్లాడినాం, జైలు కేసులు పాలైన. అదే ఆంధ్ర కాంట్రాక్టర్ చుట్టూ ఇలా తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులంతా చందాల కోసం తిరుగుతుంటారు. వీళ్ళకి సిగ్గు లేదండి. ఒకవైపు ఏమో కేసీఆర్ బాజాప్తా బేజాప్తా తెలంగాణ వనరులను దోచుకొని 20 లక్షల కోట్లు చేసిండు, 5 లక్షల కోట్లు అప్పు చేసి ఆగం చేసిండు. ఈ రాజకీయ నాయకులు ఏమో పైకేమో డైలాగులు మామూలుగా లేదు, మామూలుగా ఉండవు డైలాగులు. మళ్ళీ ఇక్కడ చూస్తారేమో అడుక్కునే వాళ్ళ కాంట్రాక్టర్లు ముందు అడుక్కునే బొచ్చ పట్టుకొని సార్ మాకు ఇవ్వండి సార్ అని చెప్పి పొద్దున్నేమో తిడతారు, సాయంత్రం పోయి చీకట్లో అడుక్కుంటారు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ఈ నాయకులు చెప్పే మాటలు వింటే మళ్ళొకసారి మోసపోతాము. తెలంగాణ కావాల్సింది ఇప్పుడు పౌర సమాజం నుంచి మేధావులు రచయితలు కవులు కళాకారులంతా మరో తెలంగాణని సేవ్ చేసుకోవాలి. ఈ దొంగ రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే మన బతుకులు పెనం మించి పొయ్యిలో పడతాయి. కేసీఆర్ దోచుకున్నది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఏ రాజకీయ నాయకుడికైనా చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. చెప్పే మాటలకి చేసే పనులకి ఆచరణకి ఆలోచనకి ఆచరణకి తేడా లేకపోతే నమ్మకం కోల్పోతారు. అది ఎంత పెద్ద జాతీయ పార్టీ అయినా కూడా నువ్వు ప్రాక్టికల్గా గ్రౌండ్లో తెలంగాణ ప్రజలు ఏం చూస్తున్నారు, ఇవాళ కేసీఆర్ని ఇప్పుడు బొక్కలో వేస్తారా అని. మరి బీజేపీ ఎందుకు వేయట్లేదు బొక్కలో? బీజేపీకి ఉన్న ఇబ్బందులు ఏంది? నడ్డా గారు చెప్తారు, అమిత్ షా గారు చెప్తారు, మోడీ గారు చెప్తారు, బండి సంజయ్ గారు చెప్తారు, లక్ష్మణ్ గారు చెప్తారు, కిషన్ రెడ్డి గారు చెప్తారు. కిషన్ రెడ్డి గారిని పట్టుకొని రండాన్ని తిట్టినా కూడా వీళ్ళకి సిగ్గులేదంటే మరి ఎందుకు ఇంత కేసీఆర్? అంటే కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని లోపలేయాలంటే మీరు అంటున్న దొంగ కాంట్రాక్టర్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ను ముందు లోపలేయాలిగా. మరి ఇప్పుడు చిన్న చిన్న అక్కడ ఐటీ దాడులు జరిగినాయి, ఇక్కడ ఐటీ దాడులు జరిగినాయి అంటున్నారు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఐటీ దాడులలో ఎంత పట్టుకున్నారు? ఇప్పటికీ 3-4 సార్లు మనం చూసినాం 3 ఫేజులు. ఐటీ దాడులలో తెలంగాణ ప్రజల సొమ్ము ఎంత తిన్నారు, ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఎంత కట్టారు? 12 కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టిన మెగా కృష్ణారెడ్డి అని విత్ ప్రూఫ్స్తో సహా న్యూస్ పేపర్లలో వచ్చినాయి. మరి 12 కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టిందంటే వాడు అసలు దోచింది ఎంత? ఇప్పుడు 18% 12 కోట్లు, మరి 100% అంటే 75 కోట్లు. 75 కోట్ల ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసిన మెగా కృష్ణారెడ్డి ఏ విధంగా బీజేపీ పార్టీకి ఆప్తుడవుతాడు? మరి బీజేపీ పార్టీ నిజంగా తలుచుకుంటే ఈ 12 కోట్ల రూపాయల ప్రజాస్వామ్యం ఎగ్గొట్టిన మెగా కృష్ణారెడ్డిని మీద జైల్లో పెట్టాలి కదా. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని, బెంగాల్కి చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ని 14 రోజుల్లో వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించి ఆయన కూతురుని కిడ్నాప్ చేసి ఆయన అమెరికా పంపించారు. ఇది మొత్తం ఐఆర్ఎస్ సర్కిల్లో విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. అంటే దొంగలకి సద్దులు మోసే ఈ రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడలేడు. ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ ఎక్కువ దోచుకోవడానికి తప్ప ఈ ప్రజాస్వామ్యం ముసుగులో మొత్తం. ఇప్పుడు ఒకవైపు ఏమో ఢిల్లీలో అంబానీ ఆదాని అంటున్నారు, ఒకవైపు ఎల్ఐసి ఆస్తులు అమ్ముతున్నాం అంటున్నారు, ఒకవైపు ప్రభుత్వ సొమ్ము అంతా అపనంగా పోతున్నారు, అచ్చేదిన్ అంటున్నారు. అచ్చేదిన్ వచ్చిందో లేదో సచ్చేదిన్ అయింది, 15 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తానన్నారు, ఇంతవరకు వేయలేదు. ఒకవైపు మిమ్మల్ని చూస్తే అట్లా అంటున్నారు, సరే మోడీ గారు నిజాయితీ పరుడు, మోడీ గారికి పెళ్ళం పిల్లలు లేరు, ఆయన తల్లిని కూడా పట్టించుకోడు, పిల్లల్ని కూడా వదిలేసిండు దేశం కోసం అనుకుంటారు. మరి ఏం చేస్తున్నారు మోడీ గారు? ఇవాళ తెలంగాణ ప్రజల పరిస్థితి ధనిక రాష్ట్రం కాస్త అప్పుల కుప్పైంది. ఇవాళ అప్పులు ఆత్మహత్యలు అవమానాలు మిగిలినాయి మోడీ గారు. ఇక్కడ అమిత్ షా గారు మాకు నీళ్లు నిధులు నియామకాల తెలంగాణ, అప్పులు అవమానాలు ఆత్మహత్యల తెలంగాణ అయింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని బయట పెట్టండి, లేకపోతే కేసీఆర్ నిజాయితీ పరుడు, మీరే దొంగ మాటలు చెప్తున్నారు అనుకుంటారు.
ఇప్పుడు దొంగని పోలీసు పట్టుకోకపోతే తప్పెవరిదైతుంది? పోలీసు తప్పైతుంది. ఈయన నినగాక జడ్జిలకు కూడా హామీలు ఇస్తున్నాడు, 42 ఎకరాల్లో 40 ఇళ్ళట. అది ఇప్పుడు జర్నలిస్ట్లకు ఇల్లు అయిపోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయిపోయినాయి, దళితులకు 3 ఎకరాల భూమి అయిపోయింది, అన్ని కులాలకు భవనాలు పోలీసర్లు అయిపోయారు. ఇక మిగిలింది ఏమంటే ఓన్లీ జడ్జిలు, జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జి సాక్షిగా జడ్జీలు అందరిని కూర్చోబెట్టి చెవుల్లో 2 చెవుల్లో గులాబులు పెడుతున్నారు. 42 ఎకరాల్లో 40 ఇళ్ళు అంటే మామూలు విషయం అండి, అంటే ఎకరం కన్నా ఒక ఎక్కువ ఇల్లు. ఈయన కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్యాప్సికం సంపాదించి కోటి రూపాయలు కదా ఎకరానికి. ఆయన మామూలు అపర రైతులలో అపర కోటీశ్వరుడు. ప్రపంచంలో ఎకరాకి 1 కోటి రూపాయలు వచ్చిన ధనిక రైతు ఎవరు లేరు. ఈయన దగ్గర ఉన్న కేటీఆర్ రైతే, కవిత రైతే, సంతోష్ రైతే, వీళ్ళు దున్ని బురదని మట్టిని పిసికి మట్టి నుంచి బంగారం తీసిన ఈ అద్భుతమైన రైతులు 42 ఎకరాల్లో 40 ఇళ్ళు కట్టిస్తారట. నిజంగా అసలు మామూలు కాదండి. పాపం జడ్జీలు అనుకుంటారు బా ఇంత మంచి ముఖ్యమంత్రి ఎక్కడ లేడని. అంతకుముందు మీటింగ్ చూస్తే జర్నలిస్టులు అయిపోయారు. జర్నలిస్టులకి అసలు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ ఆశ్చర్యపోవాలి, అసలు మేము ఇట్లాంటి ఇళ్లలో ఉంటున్నామా అని ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులు ఆశ్చర్యపోవాలి. అదైపోయింది. వరంగల్ పోయి అక్కడ కూర్చొని అక్కడ కట్టిస్తా అన్నాడు. చెప్పిండు కరెక్ట్ గా చెప్పాలంటే ఎవరు చెప్పారో కానీ సోషల్ మీడియాలో బైరూపు లోడికి కేరా సురభి నాటక సంస్థ కూడా ఇన్ని నాటకాలు వేసింది. మీరు అనుకున్నట్లు జడ్జీలు అబ్బా ఎంత గొప్పోడు అనుకున్నారా, మమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు అని అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ తరచుగా కొన్ని పదాలు వాడుతున్నాడు, గుణాత్మకమైన మార్పు, సమాజంలో పరివర్తన రావాలి, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరు, సమీకృత, అసలు ఈయననే కొత్తగా పదాలు వాడినట్టు. ఇప్పుడు కవిత వచ్చినాకనే మనకి బతుకమ్మ వచ్చింది, అంతకుముందు బతుకమ్మలే. కేసీఆర్ గారు వచ్చినాకనే సన్నబియ్యం వచ్చింది. అవును, కేటీఆర్ గారు వచ్చినాకనే నల్లనీళ్ళు వచ్చినాయి. అంతకుముందు తెలంగాణలో నల్లనీళ్ళు ఎవరు తాగలే, సన్నబియ్యం బతుకమ్మలే. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాకనే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ, సమాజంలో ఉన్న మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్లతో భారతదేశానికి ఒక కొత్త నయా రూపిస్తాడట. అది ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో అడాగుడు చేసిండు, థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్. ఆ టెంట్ జిలిగింది, స్టంట్ పోయింది. మన నేనెప్పుడు అన్నా టంట్ లేదు ఫ్రంట్ లేదని మన బీహార్ లో అన్నాడు. జార్ఖండ్లో ఈయన కూర్చొని మాట్లాడుతుంటే ఈయన ముందు బచ్చగాడు ఆ శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే కేసీఆర్ గారు పక్కన ఉన్న వాళ్ళందరికి అర్థమవుతుంది కొంచెం ప్రాబ్లం ఉంది, చిప్పు డొబ్బిందని. నిజంగా దిలీప్ గారు చెప్పింది అబద్ధం అయితే దిలీప్ గారి మీద పరువు నష్టం దావయ్యారు. ఆయన ప్రూఫ్స్ తో సహా రాసిండని 3 రకాల జబ్బులు ఉన్నాయని చెప్పిండు కేసీఆర్ కి. ఒకటి ఓసిడి, అది ఓసిడి అంటే ఇది క్లీన్లీ డిసీజ్ కాదు, సినిమాలో వచ్చినట్టు సైకాలజీలో సైక్రియాటిస్ట్ లో ఒక జబ్బు. సెకండ్, మల్టిపుల్ బైపోలార్ డిజార్డర్. బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటని అడిగిన దిలీప్ అని, అంటే అప్పుడే లేస్తాడట, లేచి అంత మించిన వాడు లేడు, మోడీ సంగతి ఏం తెలుస్తా, అమిత్ షా సంగతి ఏం తెలుస్తా, వాడెవడు వీడెవడు అంటాడట. మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో 4 రోజులు పడుకుంటాడట. ఆ జబ్బు యొక్క లక్షణం ఏంటంటే లేచినప్పుడు హిమాలయాల మీద అంతా ఇక ఆయన ఎవడు ఆపలేడు ఆ టైంలో, ఇక తాళ్ళు పెట్టి గొలుసులు పెట్టి బంధించాలి, అంత ఉత్సాహము అంత ఉత్తేజంగా ఉంటారు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ 4 రోజులు పోయి పడుకుంటారు అమావాస్యకి పున్నమికి మధ్య అట్లయినట్టు. ఏం మాటలు చెప్పారో వాళ్ళకే తెలియదట, ఎప్పుడు కొడతారో ఎప్పుడు తిడతారో వాళ్ళకే తెలియదట. మల్టిపుల్ బైపోలార్ డిజార్డర్ అంటే ఒక రాము రెబో మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఈయనలో ఎప్పుడు రాముడు బయటకు వస్తాడో, ఎప్పుడు రావణాసుడు బయటకు వస్తాడో, ఎప్పుడు రేముడు వస్తాడు, ఆయన అపరిచితుడు అనే పుస్తకంలో క్లియర్ ఎగ్జాంపుల్స్ తో సహా రాసిండు. ఆయన రాస్తూ ఏమని చెప్పిండు, నేను చెప్పింది కాదు ఇది, లండన్ కి చెందిన ఒక ఫేమస్ సైక్రియాటిస్ట్ కేసీఆర్ గారిని కలవడానికి ఢిల్లీలో వస్తే కేసీఆర్ గారిని కలిపించాను నేను, ఆయన నా పాత మిత్రుడు. కేసీఆర్ గారు అప్పుడు కేంద్ర లేబర్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 3 గంటలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే రమ్మన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎవరైనా ఫస్ట్ టైం కలిసిరంటే అసలు ఇట్లాంటి మనిషిని నా జీవితంలో కలవడం నా భాగ్యం అన్నట్టుంటది. ఎందుకంటే ఆయన అద్భుతమైన కవి, సాహిత్య పిపాస, మంత్రముగ్ధుల్ని చేస్తాడు ఆయన యొక్క అద్భుతమైన సైకాలజీ తోటి. ఆయన లండన్ డాక్టర్, మొత్తం సైకాలజిస్ట్. ఆయన అన్నాడట, దిలీప్ గారు నేను కలవను కానీ నాకు ఫ్లైట్ టైం అవుతుంది, సెకండ్ డే సార్ కొంచెం చూపించండి, ఆయనకి బైపోలార్ డిజార్డర్ ఉంది, ఆయన ఇట్లుంటే పాపం ఆయనకు కూడా తెలియదు ఆయన మానసిక రోగని, కుటుంబ సభ్యులకైనా చెప్పండి అని చెప్పారట. ఇది ఇప్పటికీ నేను కేసీఆర్ మీద గౌరవంతో ప్రేమతో చెప్తున్నా, కవితక్క రామన్న ఇమీడియట్గా చూపించండి ఆయనకి, లేకపోతే మీ పొలిటికల్ కెరీర్ ఆగమైపోతుంది, మీరు రేపు పొద్దున తెలంగాణలో తిరగలేని పరిస్థితి వస్తుంది, ఇప్పటికే మీరు పోలీసులు సెక్యూరిటీ లేకపోతే బయటికి రాలేని పరిస్థితి ఉంది, రేపు పొద్దున అధికారం కోల్పోయినాక మీరు ఎట్లా తిరుగుతారు ఇక్కడ. రేపు పొద్దున మీ మనవాడు కానీ కేసీఆర్ గారి భార్యకు కూడా చెప్తున్నాను నేను, అర్జెంటుగా పెద్ద ఆయన్ని చూపించండి. ఇప్పుడు కిడ్నీకి ప్రాబ్లం వస్తే కిడ్నీ ప్రాబ్లం అంటాం, గుండెకి ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరకు పోతాం, ఆయనకి ఇక్కడ ప్రాబ్లం ఉందని మీతో పనిచేసిన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఒక మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ గారు మెంటల్ పేషెంట్, ఆయన మైండ్ దొబ్బిందని చెప్తున్నారు. మీకు ఏమాత్రం కేసీఆర్ గారి మీద ప్రేమ ఉన్నా, కేసీఆర్ మీద గౌరవం ఉన్నా, కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని 1 కోటి రూపాయలు 1 లక్ష కోట్లు సంపాదించుకున్నారు కదా, ఆయన అర్జెంటుగా తీసుకుపోవాల్సింది ఆశా హాస్పిటల్.
ఆశా హాస్పిటల్ అనేది ఇండియాలోనే ఫేమస్ రీసెర్చ్ సెంటర్. అక్కడ సైకాలజీ ఉంటుంది, సైక్రియాటిస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన మన దేశంలోనే ఒక దౌర్భాగ్యం ఏంటంటే మిగతా అవయవాలకు జబ్బు వస్తేనేమో మనం పోతాం, కానీ మైండ్కు జబ్బు వస్తే ఏమనుకుంటాం అంటే వీడు ఎర్రగడ్డకు పోవాలనుకుంటారు. అది తప్పు ఏం కాదు. ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి స్కూల్లో కూడా కౌన్సిలింగ్ చేస్తారు, పిల్లలకి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు. ఇది వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి మనిషిలో కూడా హాలిసినేషన్ అంటే యువత వయసులో ఒక భ్రాంతి ఉంటుంది, నేనే పొడి చేస్తా ఆ లవ్ ఆ టైంలో. అట్లా ఈయనకి ఏంటంటే హాలిసినేషన్, భ్రాంతిలో ఉండడము, ఫామ్ హౌస్లో కూర్చొని ఒక అద్భుతంగా రాసేసి కథలు, బంగారు తెలంగాణ అయిపోయింది. ఈయన కుటుంబం బంగారం అయిపోయింది. అవును, అంతకుముందు రబ్బర్ చెప్పులు వేసుకొని గతిలేని ఈయన చుట్టూ తిరిగే వాళ్ళంతా ఇలా వేల కోట్లకు వెళ్ళిపోయి లక్షల కోట్లకు సంపాదించారు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మొత్తం తెలంగాణ అంతా బంగారు, తెలంగాణ బంగారు కల్వకుంట్ల కుటుంబం అయింది, బంగారు తెలంగాణ పేరుతో బతుకులు ఆగమైంది. ఎస్, బతుకులు 100% ఆగమైపోయినాయి. ఈ గులాబీ చీడ బట్టి నిన్ననే ఒకే రోజు ఖమ్మంలో ఒక అబ్బాయి చనిపోయాడు, కామారెడ్డిలో రామాయంపేట లో ఇద్దరు తల్లి కొడుకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది వీళ్ళ టార్చర్ భరించలేక వీళ్ళు కేసులు పెట్టించడం, ఆడ పువ్వాడ అజయ్ కేసులు పెట్టించి ఆడ ఇది చేస్తే రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ లీడర్లు ఇది చేసిండ్రు. ఏంది ఈ గులాబీ చీడ ఇట్లే పడితే జనాలు ఎట్లా బతకాలి సార్? ఇది మీరు కరెక్ట్ వాడారు. ఇప్పుడు పంటకి తెగులు వస్తే జనరల్గా గులాబీ పీడ చీడ అనేది పంటకి తెగులు వస్తుంది, మిర్చి పంటకో పంటకి తెగులు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? పురుగు మందులు కొట్టి పిచికారీ చేస్తాం. ఇవాళ తెలంగాణ సమాజానికి పట్టిన అసలు గులాబీ పీడ చీడని వదిలించాలంటే ప్రజలారా మీరు ఓటు అనే సొంత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చచ్చిపోతున్నారండి. ఇవాళ మేమంతా 20 ఏళ్ళు ఆగమయ్యి మా జీవితాలు ఆగం చేసుకుంటే మా త్యాగాల పునాదుల మీద ఇవాళ కేసీఆర్ కుటుంబం ఫస్ట్ జైలుకి 2001లో నేను ఎవడెళ్ళలే, 13 కేసులున్నాయి నా మీద, నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోయింది. ఆ రోజు నుంచి శ్రీకాంతాచారి బలిదానం నుంచి నిన్న మొన్న కామారెడ్డిలో రామాయంపేటలో చనిపోయిన సంతోష్, సంతోష్ తల్లి వాళ్ళు క్లియర్గా రాశారు. ఈ టీఆర్ఎస్ గుండాలు, ఈ టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, ఈ సిఐ, వీళ్ళు 7 వాళ్ళ పేర్లతో సహా పెట్టారు. వాళ్ళ మీద కేసు పెట్టకపోతే దీనికి కేసీఆర్ కుటుంబానికి కూడా సంబంధం ఉండుకోవాలి. నిన్నగాక సిరిసిల్లలో ఒక చిన్న చిన్నారిని చితిమీరు, అది కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి కుటుంబానికి, ఈవెన్ బుర్జ్ ఖలీఫాలో కూడా బినామీలట వాళ్ళు. అంటే నేరెళ్ల సంఘటన ఒకటా రెండా మీరు చూడండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాకముందు వేరు, తెలంగాణ వచ్చినాక పిహెచ్డీలు అయిపోయిన వాళ్ళు 63 మంది మా చావుకు కేసీఆరే కారణమని లెటర్ రాసి పెట్టారు. అది గినక మనం కేసు పెడితే 307 కేసు కింద కేసీఆర్ మీద మర్డర్ కేసు పెట్టాలి. 63 మంది నిరుద్యోగులు హైలీ క్వాలిఫైడ్ చచ్చిపోయారు. ముక్కు పచ్చదారే ఇంటర్మీడియట్ పిల్లలు గ్లోబెరీ నానే ఒక కంపెనీ, కేటీఆర్ గారి మిత్రుడట, 100 మార్కులు వచ్చిన వాళ్ళకి 0 మార్కులు వేసారట, 90 మార్కులు వచ్చిన వాళ్ళకి 9 మార్కులు వేసారట. 27 మంది నూనాగు మిసాలకు చెందిన ఇంటర్మీడియట్ పిల్లలు బిల్డింగ్లు దూకి చచ్చిపోయారు. అదే కేసీఆర్ గారి ఇంట్లోనో మన ఇంట్లోనో ఒక పిల్లోడు, ఇంటర్మీడియట్ పిల్లోడో పాపో చచ్చిపోతే ఎంత బాధ ఉంటుంది? అప్పుడు వీళ్ళు రారు. కొండగట్టు జాతరలో బస్సు గుద్దినప్పుడు, ట్రైన్ గుద్దినప్పుడు అప్పుడు రారు. ఎప్పుడు వచ్చారండి కేసీఆర్ గారు? ఇవాళ లఖింపూర్కి ఏరి పోతున్నారు సంతోషము, పంజాబ్ రైతులకి నష్టపరిహారం ఇస్తున్నారు సంతోషము, ఆర్టీసీ కార్మికులు ఈయన పాగల నిర్ణయాలు, ఈయన దురహంకారము దురహంకారంతో సమ్మె చేస్తే 100 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది కదా. 32 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు ఆ రోజు రాలేదు. నీకు కేశవరావు జాదవ్ చనిపోయిన రోజు తెలంగాణ ఉద్యమ పునాదులైన మన తెలంగాణ గాంధీ, ఆయన ఎవరు మన ఇల్లు ఇచ్చిన ఆయన, మన పెద్ద ఆయన, ఆయన మాజీ మినిస్టర్, పద్మశాలి చెందిన నాయకుడు, ఆయన చనిపోతారు. ఆయన ఇచ్చిండు జలదృశ్యం, కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ గాంధీ అంటారు. ఆయన ఇల్లు ఇవ్వకపోతే కేసీఆర్కి అడ్రస్ లేదు టీఆర్ఎస్ పార్టీ. అంటే కేసీఆర్ ప్రజలను ఎట్లా వాడుకొని వదిలేస్తాడంటే కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని అట్లే వాడుకున్నాడు, కేశవరావు జాదవ్ గారిని అట్లే వాడుకున్నాడు, జయశంకర్ గారిని అట్లే వాడుకున్నాడు, నరేంద్ర భైసాబుని అట్లే వాడుకున్నాడు. ఈయన పచ్చి మోసగాడు అని చెప్పడానికి ఆయన వాడుకున్న వాళ్ళు అందరూ ఆయన చేతిలో మోసపోయారు. మళ్ళొకసారి ఈ కేసీఆర్ మాయమాటలు గినక నమ్మితే ముచ్చటగా 3వ సారి ముంచడానికి వస్తున్నాడు. తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి, మనం మునుగుదామా వీడిని ముంచుదామా? మనము కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే విధంగా అయితే అన్నాడో, ఈయనని ఉంచుడో దించుడో, ఇదే తెలుసుకోవాలి మనం. మాయ మాటలు, బుడ్డల పక్క మాటలు, ఈ మాటల గారడి వద్దు సారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా, మేధావులారా ఆలోచించండి. తెలంగాణ వచ్చింది ఒక కుటుంబం బాగుపడడానికి కాదు, 3.5 కోట్ల ప్రజల జీవితాలు బాగుపడడానికి. మనకి బంగారు తెలంగాణ వద్దు, బతుకు తెలంగాణ కావాలి, బతికించే తెలంగాణ కావాలి. బతుకు తెలంగాణ అంటే అందరు బతుకుతారు సార్. ఇవాళ రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నోటిఫికేషన్ లేయి సార్. అసెంబ్లీలో చెప్పినావు కదా, నీ నోట్లోంచి రాగానే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి 2 ఏళ్ళు అవుతుంది. ఒకవైపు 197,000 ఉద్యోగాలు ఉన్నాయని మీరు నియమించిన బిశ్వాల్ కమిటీ చెప్పింది. మరి ఇలా బిశ్వాల్ దొంగత అబద్ధం చెప్తున్నాడా, కేసీఆర్ గారు అబద్ధం చెప్తున్నారా?
మా 197,000 ఉద్యోగాలు ఎత్తకెళ్ళిన దొంగలు ఎవరు? ఇలా బిశ్వాల్ గారి మీద మనం ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టాలి. ఎందుకంటే కేసీఆర్ గారిని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు ప్రజల సొమ్ముతో 3 సంవత్సరాలు ఒక రిపోర్ట్ చేసిన కమిటీ 197,000 192,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్తే కేసీఆర్ గారు ఏమంటారు? లేదు లేదు, బిశ్వాల్ చెప్పింది అంత తప్పు, 80,000 ఉద్యోగాలు అంటాయి. అయితే దొంగ బిశ్వాల్ అన్నయ్య ఉండాలి లేకపోతే కేసీఆర్ అన్నయ్య ఉండాలి? మా ఉద్యోగాలు ఎత్తుకెళ్ళిన దొంగలు ఎవరు? ఇలా తెలంగాణ ఉద్యమము 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ అయితే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, గవర్నర్ అయ్యారు, తర్వాత కొన్ని వందల మంది మంత్రులు అయ్యారు, కేసీఆర్ గారి కుటుంబం లక్షల కోట్లకు అయింది, అమెరికాలో చదువుకుంటున్న అమెరికాలో ఉద్యోగాలు చేసిన కేటీఆర్ వచ్చి ఇక్కడ మంత్రి అయ్యిండు, అమెరికాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న కవిత వచ్చి ఇక్కడ మంత్రి అయింది, హ్యాపీరావు అంతకుముందు స్లిప్పర్లకు గతలేని హ్యాపీరావు ఇలా లండన్ లో ఇల్లు కొనే పరిస్థితి వచ్చింది. మరి తెలంగాణ వచ్చింది మహారాష్ట్రం మాకు కావాలని కాదు, మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు మాకు నిరుద్యోగులకు న్యాయం జరగాలని ఉద్యమం జరిగితే ఆ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా బీసీల పరిస్థితి ఎట్లుందంటే సమాజంలో సగభాగమైన బీసీలు కనీసం 150,000 కోట్ల బడ్జెట్లో వీళ్ళకి 50,000 కోట్లు పెట్టాలి. బీసీలకి కేటాయించింది 7,000 కోట్లు పేపర్ మీద, బీసీలలో ఎంబీసీలకు కేటాయించింది 2,300 కోట్లు పేపర్ మీద, మాత్రం కనీసం 7,000 కోట్లు కేటాయించాల్సింది 50% అండి. ఇలా తెలంగాణలో అత్యధిక శాతం 52.8% బీసీలు ఉన్నారు. సమగ్ర ఇలా ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా గణన చేయట్లేదు, బీసీల జనాభా గణన చేయాలని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీసీల జనాభా గణన తీయాల్సిందే. ఇవాళ గొర్రెల లెక్క ఉంది, బర్రెల లెక్క ఉంది, అడవిలో ఉన్న తుమ్మ చెట్ల లెక్క ఉంది, జిట్రేగి చెట్ల లెక్క ఉంది, జూ పార్క్ లో తాబేలు కింద ఉన్న నక్షత్రాల లెక్క కూడా ఉంది, మచ్చల లెక్క కూడా ఉంది. మరి జనాభాలో సగభాగమైన బీసీల లెక్క ఎందుకు తీయరు మోడీ గారు, అమిత్ షా గారు? ఒకవైపేమో మీరు జనాభా లెక్కలు తీయరు, జనాభా లెక్కలు తీయమంటే ఏమని చెప్తున్నారు అంటే సిగ్గుచేటు నాగరిక సమాజంలో హైలీ కాంప్లికేటెడ్ టెక్నికల్ సెన్సిటివ్ ఇష్యూ అట. బీసీల జనాభా లెక్క తీయాలంటే హైలీ కాంప్లికేటెడ్ అట, టెక్నికల్లీ ఇంపాసిబుల్ అట. ఒకవైపేమో నాసా అలాంటి టెక్నాలజీ వచ్చింది, భూ పాతాళంలో ఏమున్నాయి అనేది తెలుస్తుంది, సముద్రంలో ఏమున్నాయో తెలుస్తుంది, కానీ జనాభాలో సగభాగమైన ఈ ఉత్పత్తి కులాల లెక్క తీయరట. కేసీఆర్ గారు ఏమంటారు? ఏ బరాబర్ తీయాల్సిందే అంటాడు. మరి సమగ్ర సర్వే చేసినావు కదా సార్, అవును, దుబాయ్లో ఉన్నాడైనా, బొగ్గుబాయిలో ఉన్నాడైనా, బొంబాయిలో ఉన్నాడు, లేకపోతే మీరు జనాభా లెక్కలో లేనట్టే, మీరు బతికినా సచ్చినట్టే అని చెప్పి మొత్తం 24 గంటల్లో సమగ్ర సర్వే చేసినావు కదా. సమగ్ర సర్వే చేసిన డేటా నీ సీటు కింద ఎందుకు పెట్టుకున్నావు? సమగ్ర సర్వేలో ఏ ఊర్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంబీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ప్రతి వార్డు వైజ్ తీసినావు కదా. మరి సమగ్ర సర్వే డేటా బయట ఎందుకు పెట్టట్లేదు కేసీఆర్ గారు? మీరు సమగ్ర సర్వే డేటా పెట్టుకొని విడగొట్టి పడగొట్టి ఓడగొట్టడానిక, అంటే ఎంతమంది ఏ ఊర్లో ఏ బూత్లో ముదిరాజు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏ బూత్లో బుడగ జంగాల వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇది నేరం అండి. ఎందుకంటే సెంట్రల్ సెన్సెస్ అనేది యాక్ట్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చేయాలి సెన్సెస్ అనేది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన అధికారం లేదు. ఈయన ఇల్లీగల్గా మనందరినీ పిలిపించి సమగ్ర సర్వే చేసి డేటా మొత్తం ముందు పెట్టుకొని ఫస్ట్ టైం 62 సీట్లు తెచ్చుకున్నాడు, సెకండ్ టైం 88 సీట్లు తెచ్చుకున్నాడు. ఏ బూత్లో ఎవరి ఓట్లు ఎట్లా కొల్లగొట్టాలి, ఏ సాఫ్ట్వేర్ తోటి యూత్ ఓట్లు ఎట్లా కొల్లగొట్టాలి, ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎవరు, ఆయన ఆయన రజత్ కుమార్కి 200 కోట్ల రూపాయలు చేసే ల్యాండ్ ఇచ్చిరంటారు. రజత్ కుమార్ ఎందుకు సారీ చెప్పిండు? 25 లక్షల ఓట్లు తొలగించిన దొంగ రజత్ కుమార్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 25 లక్షల ఓట్లు తీసేసి ఒకసారి చెప్పిండు, అది పెద్ద స్కామ్. అక్కడే కేసీఆర్ 25 లక్షల ఓట్లు తీసేసిండు. ఎట్లా తీసేసిండు? ఈ సమగ్ర సర్వే డేటా పెట్టుకున్నాడు. ఏ బూత్లో కొత్తగూడెం ఉందనుకోండి, కొత్తగూడెంలో 16 నెంబర్ బూత్లో కేసీఆర్కి వ్యతిరేకంగా ఇంతమంది ఉన్నారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు, ర్యాండమ్గా ఓట్లు తీసేసే సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఈయన 2018లో గెలిచింది బరాబర్ రజత్ కుమార్ చేసిన స్కామ్ వల్లనే. అంటే ఈ సమగ్ర సర్వే డేటా బయట పెట్టట్లేదు అంటే అదేమన్నా రహస్య సర్వేనా, అదేమన్నా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల సర్వేనా, లేకపోతే కేటీఆర్ అమెరికాలో చేసిన దందా సర్వేనా, లేకపోతే కవిత సంపాదించిన ఆస్తుల సర్వేనా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ వెలమదొరలు దోచుకున్న డబ్బుల వివరాలా? సమగ్ర సర్వే బయట పెట్టట్లేదు అంటేనే అర్థం కేసీఆర్కి చిత్తశుద్ధి లేదు, కేసీఆర్ ఏదో దాస్తున్నాడు. ఎందుకు దాస్తున్నాడు? ప్రజల డబ్బులతోటి, ప్రభుత్వ అధికారులతోటి ప్రజలందరి టైం వాడుకొని సర్వే చేసిన రిపోర్ట్ బయట పెట్టలేదంటే నువ్వు ఖచ్చితంగా దొంగతనం చేస్తున్నావు. ఇక్కడ అక్కడేమో కేంద్ర ప్రభుత్వం బీసీల లెక్క తీయదు, ఇక్కడేమో ఈయన బీసీల లెక్క తీయాలంటాడు. ఈ మొత్తం కూడా దొంగ ప్రభుత్వాలు అనేది అర్థమవుతున్నాయి. మీరు వెలమదొరలు అన్నారు, పాపం వెలమలు కూడా మొత్తుకుంటుండ్రు, మా కులం పరువు పోతుంది, ఈయన వల్ల మా కులం అంతా ఇసుంటుంది అనుకుంటుండ్రు. చాలా మంది చెప్పారు, నేను ఒకసారి మన
టిఆర్ఎస్ మూమెంట్ అప్పుడు కొంతమంది వెల్చాల జగపతిరావు గారని ఆయన బాగా రాస్తారు, అదేవిధంగా నృపేందర్ రావు గారని, మన జేబీ నరసింహరావు గారు అబ్బాయి జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్, సిసిసి వాడి పేరు బయటకు పెట్టడానికి వాడు మా కులం తప్పుకుంటారు. అంటే ఆయన పేరు చెప్తేనే అంటే మనం వెలమూలని మొత్తం కూడా అనడం తప్పు. అంటే ఈయన వల్ల మంచైనా చెడైనా ఇప్పుడు తెలంగాణకి ఏదైనా మంచి జరిగితే కేసీఆర్ అకౌంట్ లో పడుతుంది, చెడు జరిగితే కూడా కేసీఆర్ అకౌంట్ లో పడుతుంది. ఇలా మనం అవునన్నా కాదన్నా భారతదేశం కులవర్గ సమాజం. ఇప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఏంటంటే ఒక తెలివి కల్లా తెలంగాణ బాపనాయన అంటారు. ఆయన ఏం బాపనాయన, తెలంగాణ ఆయన కాదు, భారతదేశం మొత్తానికి అపరమేద అంటారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం కుల సమాజంలో ఉన్నాం. ఇలా కేసీఆర్ చేసిన తప్పుల వల్ల వెలమూలంతా ఈయన బహిష్కరించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెలమూలలో ప్రతి కులంలో మనం కులం బట్టి కాదు కానీ మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన చుట్టూ ఉన్న 43 మందిలో ఎవరున్నారు, సంతోష్ రావు, హరీష్ రావు, వినోద్ రావు, కవితారావు, కవితారావు, కేటీ రావు, ఈ రావుల చేతిలో ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు ఏమీ రావు. వెలమలనే కాదు అక్కడ ఆయన చుట్టూ అలీబాబా దొంగల మూటలో ఉన్న 100 మందిలో 90 మంది పేర్లు వీలే ఉన్నాయి. వీళ్ళు పోకుండా ఇంకెవరున్నారు, సత్యం రామలింగరాజుకు చెందిన భీమవరం రాజులు, చైతన్య రాజు, రాజేశ్వర రాజు, స్వప్నరాజు, వీళ్ళు అసలు మామూలు కల్చర్ కాదు. వీళ్ళు అక్కడ డిబిఆర్ ఎన్క్లేవ్ అని మన హైటెక్ సిటీ ఐలాండ్స్ దగ్గర ఉంది ఆ కొండ మీద, 3 సపరేట్ అపార్ట్మెంట్లు అట, ప్యాడ్ కల్చర్ అట. ప్యాడ్ కల్చర్ అంటే ఒక రూమ్ లోనేమో అమ్మాయిలు, ఎంటర్టైన్మెంట్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అట, ఒక విల్లాలోనేమో డ్రగ్స్, మందు, జోష్ అట, ఒక రూమ్ లోనేమో జనరల్ మీటింగ్ లాగట. అక్కడికి ఎవరు పోలేరట అసలు. అది ఒక హైదరాబాద్ లోనే ఒక అనంతగిరి హిల్స్ లాగానో ఒక ఊటీ లాగా ఒక కొండ మీద ఉంటుందట. మరి కేంద్ర ప్రభుత్వంకి ఈ వివరాలన్నీ ఉన్నాయి కదా, ఈ చైతన్య రాజు ఎవరు, ఈ రాజేశ్వర రాజు ఎవరు, ఈ స్వప్న ఎవరు, ఈ రకుల్ ప్రీత్ వాడిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఎక్కడి, సమంత వాడిన క్రెడిట్ కార్డులు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు షాపింగ్ చేయొచ్చట. అసలు మామూలు ఆశ్చర్యపోతున్నాం, మనం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంటే ఒకసారి 20,000 గీకితే బ్యాంక్ మిషన్ లాగా, కానీ వీళ్ళ దగ్గర ఉన్న కార్డులు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యమవుతుంది. మరి రకుల్ ప్రీతి చేసిన షాపింగ్ వివరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి, కేటీఆర్ ఫారెన్ ట్రిప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రాజేశ్వర రాజు, చైతన్య రాజు ఎవరు అసలు, కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ కి ఈ రాజులకు ఉన్న లింక్ ఏంది, ఈ భీమవరం రాజులకి కేటీఆర్ కు ఉన్న లింక్ ఏంది. ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ 111 జీవోలో ఉందని తెలుసు. రేవంత్ రెడ్డి గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక డ్రోన్ కెమెరా తీసుకపోతేనే ఇది నిషిద్ధ ప్రాంతం, రహస్యాలు ఉన్నాయి, ఇక్కడ అసలు డ్రోన్ ఎగరకూడదు, ఇక్కడ కెమెరా పెట్టకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తీసి 11 రోజులు బొక్కలేసారు విశ్వేశ్వరరెడ్డి గారు. అంటే అక్కడ దొంగతనం జరుగుతుందని వీళ్ళు పోతే దొంగతనం చెప్పినందుకు నేరమేసి అది ఓకే, అక్కడ గుప్త నిధులు ఉన్నాయా, లేకపోతే బాంబులు ఉన్నాయా, లేకపోతే డంపులు ఉన్నాయా, ఏమున్నాయా మనకు తెలియదు. మరి జనవాడ ఫామ్ హౌస్ 111 జీవోలోనే ఉంది కదా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ లో ఏం చేసిండు, ఆ ఫామ్ హౌస్ ఎవడిది అసలు, ఫామ్ హౌస్ కి ఈయనకున్న రహస్య సంబంధం ఏంది, ఈయన ఎన్నిసార్లు విదేశాలకు పోయిండు, ఇప్పటి వరకు విదేశాలకు అఫీషియల్ టూర్స్ ఎన్నిసార్లు పోయిండు, అఫీషియల్ టూర్స్ లో ఈయన తెచ్చిన పెట్టుబడులు ఎన్ని, ఆయన అక్కడ ఎవరెవరిని కలిసిండు, ఇవన్నీ వివరాలు బయటకు వస్తే ఈ రోజు కూడా తెలంగాణ అనేది ఆంధ్ర భీమవరం రాజులు, ఆంధ్ర కమ్మోల లాభి, ఏ తెలంగాణ వనరులు అయితే దోచుకుంటున్నారని మనం ఆంధ్రోళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడినామో అదే ఆంధ్రోళ్ళ చేతిలో, అదే మెగా కృష్ణారెడ్డి చేతిలో, అదే కమ్మోళ్ళ చేతిలో, అదే భీమవరం రాజుల చేతిలో ఇవాళ 50,000 ఎకరాల భూమి ఉంది. ఇవాళ 111 జీవో ఏం జరుగుతుందండి, 111 జీవో అనేది ఎందుకు వచ్చింది, 1996లో అప్పుడు అప్పటికే చాలా నష్టం జరిగిందని చెప్పి అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 194 అది సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫస్ట్ ఆ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో పరిధి 2,000 స్క్వేర్ వచ్చేది, ఆ జీవోని తగ్గించి మళ్ళీ 111 జీవో తీసుకొచ్చారు. 10 కిలోమీటర్ల పరిధిలో కట్టడమే అది. కేసీఆర్ గారు ఇక్కడ జనాలని పిచ్చోలం చేస్తున్నాడు. ఎట్లా అంటే మోషగుండం విశ్వేశ్వరయ్య గారు తెలంగాణ హైదరాబాద్ నగరానికి వరదలు రాకుండా ఉండాలని చెప్పి అప్పటి అప్పటి నిజాం ప్రభు మన ఉస్మాన్ అలీఖాన్ కన్నా ముందున్న మహబూబ్ అలీఖాను 1908లో వరదలు వస్తే ఒక ముస్లిం రాజు హిందూ సాంప్రదాయం ప్రకారము నది గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి బంగారు చాటలో ముత్యాలు ఇచ్చి అమ్మా గంగమ్మ తల్లి కాపాడు శాంతించు అని మూసా నదికి ఈసా నదికి ప్రార్థించి ప్రపంచంలోనే బెస్ట్ ఇంజనీర్ ఎవరని సర్వే చేస్తే అప్పుడు మైసూరు దివాన్గా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి ఇక్కడ సర్వే చేసి హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడాలంటే ఈసా నది మూసా నది మీద మన 2 ప్రాజెక్టులు కట్టారు, ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ అనేది హైదరాబాద్కి హృదయం లాంటిది, ఉస్మాన్ సాగర్ అనేది హైదరాబాద్కి ఊపిరి లాంటిది, ఈ రెండు కూడా లంగ్ స్పేస్ లాంటిది, ఊపిరితిత్తులు ఎట్లనో అట్లా
ఒకవైపు హైదరాబాద్ జాగ్రఫికల్ గా గ్రీన్ జోన్ లో ఉండడానికి హైదరాబాద్ సమశీతోష్ణ స్థితిలో ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా హైదరాబాద్ జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉండడానికి కారణం ఎకోసిస్టమ్ ఉంది. ఇయాల నీకు మిగతా నగరాల్లో ఎక్కడ పోల్చినా కూడా ఇంత ల్యాండ్ లేదు, ఇంత వాతావరణం టెంపరేచర్ లేదు. ఇయాల హైదరాబాద్ కి గూగుల్ గానీ మైక్రోసాఫ్ట్ గానీ కేసీఆర్ ముఖం చూసో కేటీఆర్ ఇంగ్లీష్ భాష చూసో రావు. ఇక్కడ జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది, లేబర్ చీప్ గా దొరుకుతారని వస్తున్నారు. అమెరికాలో $100 ఖర్చు అయితే ఇక్కడ డాలర్లతో అవుతుంది. ఇలాంటి హైదరాబాద్ గుండెని హైదరాబాద్ ఆత్మను చంపేస్తున్నాడు. ఇవి తాగునీటి కోసం కట్టింది కాదు సార్. ఇవి ఏమంటుండేనా, గోదావరి నది నుంచి నేను నీళ్ళు తీసుకొస్తా, 100 సంవత్సరాలకు సరిపడ నీళ్ళున్నాయన్నారు. ఇక్కడే కేసీఆర్ యొక్క తెలివి తక్కువతనం బయటపడుతుంది. నిన్నగాక మొన్న మనం లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చి కొట్టుకపోతే హైదరాబాద్లో కాలనీలు అన్ని చెరువులు అయినాయి, రోడ్లన్నీ నదులు అయినాయి. ఈయనకి సీట్లు కాస్త 48 సీట్లు పోయినాయి బీజేపీకి వరదల వల్లనే కదా. మరి హైదరాబాద్ నగరానికి వరదలు రావని కేసీఆర్ ఏమన్నా సైంటిస్ట్? 100 సంవత్సరాల్లో వరదలు రావట, 100 సంవత్సరాలకు సరిపడ నీళ్ళు ఇస్తాడు నేను తాగునీళ్ళు? ఎంత అనాలోచితమైన, ఇంత అవగాహన లేని పిచ్చి తుగ్లాక్ ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడ చూడరు. వరదలు రావని ఎవడు చెప్పగలడు ప్రకృతిని? హైదరాబాద్ నగరాన్ని ఇవాళ పూర్తిగా ముర్దాబాద్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరం వాసులారా మేల్కోండి, నిజంగా అక్కడ త్రిభుజవరం జీవో వల్ల అక్కడ రైతులకు ఏమన్నా, పేద రైతులు అందరి దగ్గర లాగేసుకున్నారండి భూములు. ఇవాళ 123,000 ఎకరాలు ఉంటే దాదాపు వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇది పెద్ద కుట్ర, మీరు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొనుక్కున్న చుట్టూ అప్పుడు ఆంధ్ర వాళ్ళు కొనుక్కున్నారు చాలా మంది, భీమవరం రాజులు, ఆంధ్ర కమ్మోళ్ళు, రాయలసీమ రెడ్లు కొనుక్కుంటే ఈ 111 జీవో మేము ఎత్తేమో. ఈ 111 జీవో అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది, ఎత్తేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది, ఈ ప్రపంచంలో ఎవ్వరు 111 జీవోలను ఎత్తేలేడని చెప్పి అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ అమరావతికి పంపించారు. తక్కువ రేటుకి ఎవరు కొన్నారు? 50,000 ఎకరాలు వీళ్ళు ప్రొక్యూర్ చేశారు, 20 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి. ఇది గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఆ 127,000 ఎకరాల్లో 50,000 ఎకరాలు వీళ్ళ కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. ఈ భీమవరం రాజులు, ఈ కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారులు, ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి ఫామ్ హౌజ్లు ఉన్నాయి అక్కడ. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు ఉన్నాయి. వీళ్ళు ఫామ్ హౌజ్లో చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫామ్ హౌజ్, కేసీఆర్కు ఫామ్ హౌజ్, కవితకు ఫామ్ హౌజ్, కేటీఆర్కు ఫామ్ హౌజ్. వీళ్ళు ఫామ్ హౌజ్లో కూర్చొని పాలన చేయడానికి మనం ఎంచుకున్నది విలా. ఫామ్ హౌజ్లో ఏం చేస్తారు ఆ రహస్య కార్యక్రమాలు? ఫామ్ హౌజ్ మీద డ్రోన్ మీద కెమెరా పోతేనే ఆగం చేసినావు కదా. మరి మీరేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా? మీరేమైనా హీరోయిన్లతో విలాసాలు కులాసాలు చేస్తున్నారా? మీరేమైనా చేయరాని పనులు చేస్తున్నారా? ఈ 111 జీవో వెనకాల ప్రపంచంలోనే అతిపెద్ద కరప్షన్ స్కామ్ ఉంది. ఈ పేద రైతులు, మన తెలంగాణ నిజంగా చెవెళ్ళకు చెందిన రైతులు న్యాయం జరిగితే మనం సంతోషపడాలి. ఆల్రెడీ బిల్డింగ్లన్నీ ఇల్లీగల్గా కట్టేస్తున్నారు, కొన్ని 100 బిల్డింగ్లు వచ్చేసినాయి. ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనేది లేకపోతే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది. మనం తాగునీటి కోసం కట్టుకోలేదు అవి, అవి హైదరాబాద్ని వరద నుంచి కాపాడుకోవడం కట్టుకున్నాం. ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆత్మ క్షోభిస్తుంది, మహబూబ్ అలీఖాన్ కానీ ఉస్మాన్ అలీఖాన్ ఆత్మ క్షోభిస్తుంది. హైదరాబాద్ నగర వాసులారా, ఈ హైదరాబాద్ నగరాన్ని ముంచడానికి ఈ మరొక హుస్సేన్ సాగర్ కన్నా దారుణంగా తయారవుతుంది. ఒకవైపు హైదరాబాద్ ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది, ఒకవైపు రాబోయే వరదల నుంచి కాపాడడానికి రిజర్వాయర్స్ లేవు, మూడు హైదరాబాద్లో వేడి పెరుగుతుంది. 1% వేడి పెరిగితేనే మనం తట్టుకోలేం సార్. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ వస్తే 1% వేడి పెరిగితేనే కొన్ని దేశాలు మాయమవుతున్నాయి. అట్లాంటిది ఇవాళ హైదరాబాద్ టెంపరేచర్స్ ఇప్పటికే పెరిగినాయి, కాంక్రీట్ జంగల్ చేసారు. ఈ 111 జీవో ఎత్తేయడం ద్వారా పేద రైతులకు ఎంత న్యాయం జరుగుతుంది? లాభపడేది ఎవరు, నష్టపడేది ఎవరు? 1 ఎకరం మొన్నటి దాకా 1.5 కోట్లు ఉందండి జీవో ఎత్తేక ముందు, ఇప్పుడు 30 కోట్ల నుంచి 50 కోట్లు. అంటే 100,000 ఎకరాలు ఇంటూ 50 కోట్లు అంటే 50 లక్షల కోట్ల రూపాయల సంపద. ఇవాళ తెలంగాణ ప్రపంచంలోనే అతి కాస్ట్లీ ల్యాండ్ అయిపోయింది. ఈ 50 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సంపద ఎవరి చేతుల్లోకి పోతుంది? భీమవరం రాజులు ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ బినామీలు ఎంతమంది ఉన్నారు? కేటీఆర్ బినామీలు ఎంతమంది ఉన్నారు? సంతోష్రావు బినామీలు ఎంతమంది ఉన్నారు? ఇది పూర్తిగా సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలి. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ 111 జీవోకి విరుద్ధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి, పర్యావరణ ట్రిబ్యునల్లో కేసులు ఉన్నాయి, వాటర్ యాక్ట్, ఇది ఇది 111 జీవో అంటే ఇది ఓన్లీ సుప్రీంకోర్టు కేసే కాదు, వాటర్ యాక్ట్, ల్యాండ్ యాక్ట్, ఇవాళ ఏ మాత్రం మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పాలకుడైనా కూడా 111 జీవోను ఎత్తేయడం అంటే హైదరాబాద్ నగరాన్ని ఎడారి చేయడము, హైదరాబాద్ నగరాన్ని ఆగం చేయడం. ఎస్ రైట్ అన్న, ప్రతిపక్ష పార్టీల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పాలకపక్షం అనేది పూర్తిగా అయిపోయింది, విశ్వాసం అనేది కోల్పోయింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే రాహుల్ రాబోతున్నాడు, కొంత గొడవలు కూడా సర్దుమనినట్లున్నాయి కదా, ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అంటారండి, ఇప్పుడు ఒక కంపెనీలో ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరు స్టేక్ హోల్డర్స్, ఎవరు షేర్ హోల్డర్స్ అంటారు. ఇవాళ తెలంగాణ అనే ఉద్యమం ఆ రోజు నెహ్రూ గారు ఇచ్చిన ప్రామిస్ దగ్గర నుంచి, నెహ్రూ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు ఏమన్నాడంటే
ఒక అమాయక ఆడపిల్లని తీసుకెళ్లి ఒక హుషారైన ఏక మాసూమ్ లడ్కీకే లేకే ఏక నట్కట్క లడకాకో షాదీ కరేగా ఏ షాదీ కభీ భీ తుడతా అన్నాడు. అంటే ఒక అమాయకమైన తెలంగాణ లాంటి ఆడపిల్లని ఒక హుషారైన మోసగాడైన టక్కరి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. ఈ పెళ్లి ఎప్పుడైనా చెడిపోవచ్చు, ఎప్పుడైనా విడాకులు కావచ్చు అని నిజామాబాద్ మీటింగ్ లో 1956లో అన్నాడు ఆయన. అంటే ఎంత ముందు చూపుతో నెహ్రూ గారు అన్నారు, అంటే ఎప్పుడైనా విడిపోవచ్చని. అక్కడ నుంచి తీస్తే ఇందిరాగాంధీ టైంలో 69 ఉద్యమం జరిగింది, ఇక్కడ కొన్ని లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు, 369 మంది డెడ్ బాడీలు అయినాయి, నక్సలైట్ ఉద్యమం అయింది. ఆ రోజు ఇందిరాగాంధీ తెలుసో తెలియకో ఉక్కు పాదంతో అణిచివేయడంతో 69 నుంచి ఇక్కడ నక్సలిజం పెరిగి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. 96లో బెల్లి లలితని 17 ముక్కలుగా నరికారు. చచ్చిపోయిన నక్సలైట్లు మన తెలంగాణ వాళ్ళే, చంపిన పోలీసులు మన తెలంగాణ, కౌంటర్లు ఎన్కౌంటర్లు చచ్చిపోయిన రియల్ హీరోలు తెలంగాణ వాళ్ళు, ఇక్కడ రియల్ హీరోలు కాదు. ఈ క్షోభ ఎప్పటి నుంచి వస్తుంది? 52 ముల్కీ ఉద్యమం నుంచి. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ మాట్లాడింది, ఇందిరాగాంధీ పోయింది, చెన్నారెడ్డి చేసింది మొదలు పెడితే, సోనియా గాంధీ గారు 2004లో కరీంనగర్ మీటింగ్లో ఏమని చెప్పారు, ఇక్కడ ప్రజల మనసులో ఉన్న కోరిక మాకు తెలుసు, మీ కోరికను నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పి 2004లో ఈ దుబాయ్ శేఖర్ తో టైప్ పెట్టుకురు. అప్పుడు కాంగ్రెస్ కనుక టైప్ పెట్టుకోకపోతే కేసీఆర్ పరిస్థితి ఆగమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతోటి సోనియా గాంధీ గారు 2004లో ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు ఉద్యమం జరగడంతో ఆంధ్ర వాళ్ళు లాబీలు చేసి ఎన్ని కుట్రలు చేసినా కూడా మొత్తం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశంలో కానీ పార్టీ నష్టపోయినా పర్వాలేదని ఇచ్చిన మాట కోసం ఆమె ఇచ్చింది. నిజంగా తెలంగాణ తల్లి ఎవరన్నా ఉన్నారంటే సోనియా గాంధీ. తెలంగాణ ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత చెప్పాలన్నా కూడా సోనియా గాంధీ గారికి చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఇవ్వడం వల్ల ఆమె రాజకీయంగా ఏం లాభం లేదు. అటు తెలంగాణలో పోయింది, ఆంధ్రలో పోయింది, దేశం మొత్తంలో పోయింది. అయినా కూడా ఎన్ని డ్రామాలు జరిగినాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఈ రామోజీరావు దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర వాళ్ళు ఎన్ని డ్రామాలు చేశారు, అన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజల కోసం ఆమె ఇచ్చిన మాట కోసం కొంత లేట్ అయింది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదండి, అది మేము అందరం ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పాలి. ఒకవేళ మనం రాజకీయాల కోసం సోనియా గాంధీ కృతజ్ఞత చెప్పలేదంటే తెలంగాణ ప్రజలకి కృతజ్ఞత చెప్పే స్వభావం లేదనుకుంటారు. తెలంగాణ ప్రజలు మోసగాళ్ళు కాదు, మనకి కుడుమిస్తే పండగ, మనం ఏదైనా చిన్న హెల్ప్ చేస్తేనే కొట్టినోడే మర్చిపోతాం. అలాంటిది సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడంలో తెలంగాణ సమాజం తప్పు చేసింది. అది కాంగ్రెస్ బీజే ఈవెన్ సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు ముగ్గురు అమ్మలు కాపాడారు ఆ రోజు. సోనియా గాంధీ గారు కావచ్చు, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు కావచ్చు, మన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు కావచ్చు. మరి ఇంత త్యాగం చేసి ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు కేసీఆర్ గారు పోయి మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం మనవళ్ళు మనవరాళ్ళతో సహా మొత్తం కుటుంబంలో ఉన్న సడకుడు కొడుకుతో సహా అందరు పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి ఫోటోలు దిగొచ్చిన ఫోటో ఉంది. తెలంగాణ ఇస్తే మా పార్టీనే విలీనం చేస్తా అన్నాడు, అమ్మ దేవత అన్నాడు, ఏమంటే దేవత అన్నాడు దయ్యమన్నాడు, పార్టీని విలీనం చేశాడు. అయినా కూడా సోనియా గాంధీ గారు చిల్లర రాజకీయాల కోసం ఇచ్చారు అనుకోలే. ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్నారు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇప్పటికే 60 ఏళ్ల నుంచి గోసపడుతున్నారని ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ లాభపడ్డదా, టీఆర్ఎస్ పార్టీ లాభపడ్డదా? ఇక్కడ నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ, లాభపడ్డది టీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు కేసీఆర్ ఇచ్చే ఎంగిలి వెతుకుల కోసం, కేసీఆర్ ఇచ్చే కాంట్రాక్టుల కోసం కాకుండా, ఈరోజు నిన్న ఒక పెద్ద మనిషి నిన్ను అడిగిన, అసలు ఏంది సార్ తెలంగాణ పరిస్థితి అంటే, తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ నాయకులు తక్కువ మంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, కేసీఆర్ ఒక్కడే అన్ని పాత్రలు ఆయనే పోషిస్తున్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఎంత కొట్లాడినా కూడా ఈ సీనియర్ నాయకులంతా కూడా ఇప్పుడు మన 5 వేళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కెప్టెన్ ఉన్నారు, మిగతా హనుమంతరావు ఉత్తమ్ కుమార్ రెడ్డో అంతా కలిసి పిడికిలు బిగిస్తాయి కదా పంచి పడేది. వీళ్ళంతా ఒకవైపు కేసీఆర్ పిలిచిన మీటింగ్లోకి పోతారు, ఒకవైపు పోయి హరీష్ రావును కలిసి వస్తారు, ఒకవైపు రోజుకో స్టేట్మెంట్ ఇస్తారు. టీమ్ వర్క్, టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్ అంటారు. రాహుల్ గాంధీ గారి స్పీచ్లు చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఆయన హృదయంలోంచి వస్తున్నాయి ఆ స్పీచ్లు. నిజంగా ఆయనకు ప్రధానమంత్రి కావాలనుకుంటే మన్మోహన్ సింగ్ని గంటలో దింపచ్చు, ఆయనకు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కాలేదు. ఆయన ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో ఆయన చేస్తున్నాడు, ఆయనకి పదవి కొత్తది కాదు, లేకపోతే అధికారం కొత్తది కాదు. కాకపోతే ఇక్కడ ఉన్న నాయకులు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తుంటే ఈ కాంగ్రెస్ నాయకులంతా ప్రగతి వైపు ఫామ్ హౌస్ వైపు చూస్తున్నారు, నాకేమైనా కేసీఆర్ కాపాడుకుంటాడేమని. ఇంట్లో ఉన్న కోవర్ట్ల ప్రాబ్లం ఒకటి ఉంది, ఏ 4 రెడ్లు కలిసినా కూడా యూనిటీగా ఉండట్లేదు. రేవంత్ రెడ్డి చేసే పోరాటాన్ని ఎట్లా దింపాలని చూస్తున్నారు తప్ప, రేవంత్ రెడ్డి మంచో చెడో చిన్నోడో పాతోడో కొత్తోడో, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక్కడ బండి సంజయ్ వచ్చినాక ఏ విధంగా అయితే ఊపు వచ్చిందో, రేవంత్ రెడ్డి వచ్చినాక ఊపు వచ్చింది. యూత్ అంతా ప్రతి బూత్ లో కూడా కాంగ్రెస్ క్యాడర్ ఉంది. ఇవాళ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో
ప్రతి బూత్లో 1000 ఓట్లు ఉంటే 1000 ఓట్లలో 200 ఓట్లు ఉన్నాయి, 20% ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంక్ని మార్చుకోవడానికి కాంగ్రెస్ అనేది కలిసి కొట్లాడాలి. ఇచ్చిన తెలంగాణ అవును తెచ్చిన తెచ్చిన కాంగ్రెస్ తెచ్చిన టీఆర్ఎస్ఏ ఇంత ఇస్తే మరి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పించిన బీజేపీ చిన్నమ్మ పార్టీ దూసుకొని వస్తుంది సెకండ్ ప్లేస్ లోకి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ మీద గౌరవం ఉంటే సోనియా గాంధీ గారికి కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలి? మీరు టీం వర్క్ తో అధికారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మా కాంగ్రెస్ ఆ బీజేపీ ఆ టీఆర్ఎస్ కాదండి, మేము ఒక తెలంగాణ ఉద్యమకారులుగా మేమేం చూస్తున్నాం. ఈ కేసీఆర్ మంచోడు అనుకొని తెచ్చుకున్నాం, వీడు శివలింగం మీద తేలని తెలిసిపోయింది, 10 ఏళ్ళు ఆగం చేసిండు. తెలంగాణ తల్లిని బతుకుండగానే ఫామ్ హౌస్ లో బొంద పెట్టిండు, తెలంగాణని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేపు చేసి 20 లక్షల కోట్లు ఆగం చేసిండు. ఇలా కేసీఆర్ ఎవరు కొడితే వాడే మా హీరో అనుకుంటున్నాం, బీజేపీ కొడుతుందేమో అని చూస్తున్నాము. జేహెచ్ఎంస్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసినాము, వరంగల్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసినాము. వీళ్ళు మాటలు చెప్పి మాటలేమో కోటలు దాడుతున్నాయి, పనులు జరగట్లే, చర్చలు జరుపుతున్నారు, చర్యలు జరగట్లే. ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలంతా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ కల్చర్ కాదు. కాంగ్రెస్ పార్టీ విధానమే సహకార సమాఖ్య, కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేట్ కల్చర్ ఉండదు కాంగ్రెస్ పార్టీ. మీరు గత చరిత్ర చూడండి. కాంగ్రెస్ నాయకులారా, తెలంగాణ ఇచ్చింది మీరే, మీరు నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి విలన్ ఎవరో అర్థమైపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలకు దొంగ ఎవరో అర్థమైపోయింది. కేసీఆర్ భాజాప్త నేనే విలను, నేనే దొంగ అని చెప్తున్నాడు. మరి హీరో పాత్ర మీరు పోషిస్తారా లేకపోతే జీరో అవుతారా? ఇప్పటికైనా తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ పట్ల కృతజ్ఞత ఉంది, ఆ కృతజ్ఞతని తెలియజెప్పుకోవాలనే కాంక్ష కూడా ఉంది. ఒకవైపు సుష్మా స్వరాజ్ గారి ఎవరు కేసీఆర్కి గట్టిగా కొట్లాడి ఎవరు కేసీఆర్ని బొక్కలేస్తే వాళ్ళే మా నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఇట్లనే కుటుంబ కలహాలతోటి రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టి జనంలోకి పోతే వీళ్ళు వెనక నుంచి ఎవడి దుకాణం మాట పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పిడికిలు బిగించి కొడితే అస్తం ఉంటుంది, అస్తంభా నేస్తమని చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రజలంతా మీ వైపే చూస్తున్నారు. గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్కి పోవాలని చూస్తుంటే మీరేమో మీలో మీరు కొట్లాడుకొని ఇంకెంతకాలం మీ ఇజ్జత మీరు తీసుకుంటారు? ఆ సీనియర్లు అంతా ఒకడు కూర్చుంటే లేవలేనోడు, లేస్తే కూసోలేనోడు, బీపీ షుగర్ అన్ని వచ్చి కూడా ఇంకా నాయకుడు కావాలా? గల్లీలో 100 ఓట్లు రావు వాళ్ళకి, వాళ్ళు పోయి నేనే ముఖ్యమంత్రి కావాలంటారు. ప్రాబ్లం ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, వీళ్ళిద్దరూ ఫామ్ హౌస్ వైపు ప్రగతి వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎంత కొట్లాడినా టీం క్యాప్టెన్ ఒక్కడే కాదు కాదు, టీమ్ లో ఉన్న అందరూ 70 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలంటే 7 గురిని గెలిపించే నాయకుడు కూడా లేడు. వీళ్ళు మాట్లాడితే మేమే అధికారంలోకి వస్తాం, కేసీఆర్ని గద్ద దింపుతాం. టీఆర్ఎస్ బలహీనత మీద కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో రావాలనుకుంటున్నారు తప్ప వీళ్ళు పాజిటివ్ గా కష్టపడి పనిచేయాలి కదా. ఒక రేవంత్ రెడ్డి ఒక బండి సంజయ్ కొట్లాడితే కాదు, ప్రతి లీడర్ కూడా కాన్స్టిట్యున్సీలో కొట్లాడాలి, జైళ్ళకి పోవాలి. పోరాటాలు చేయకుండా లీడర్లు వచ్చి గెలిపిస్తాడు, రేవంత్ రెడ్డి వచ్చి 70 మందిని గెలిపిస్తాడు అని రేవంత్ రెడ్డి ఒక్కడే గెలిపించాలంటే కష్టం కదా. ఈవెన్ బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎంత కష్టపడ్డా కూడా మీ పార్టీ మొత్తం కూడా కోవట్లు లేకుండా చూసుకోండి. మీ పార్టీలో పనిచేసే వాళ్ళందరికీ ప్యారల్ శాలరీలు ఇస్తున్నాడు కేసీఆర్, కొన్ని ఛానళ్ళకి రిపోర్టర్లకి ప్యారల్ శాలరీలు ఇస్తున్నాడు. బీజేపీ ఆఫీస్ లో టీఆర్ఎస్ కోవట్లు ఉంటారు, గాంధీ భవన్ లో టీఆర్ఎస్ కోవట్లు ఉంటారు, తెలంగాణ జన సమితిలో టీఆర్ఎస్ కోవట్లు ఉంటారు. కేసీఆర్ అద్భుతంగా కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు నక్సలైట్ల నాయకులలో కోవట్లను పోలీసు వాళ్ళు పెడతారు, లేకపోతే ఇన్ఫార్మర్లు కోవట్లు అంటారు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి మీడియా ఆఫీస్ లో కేసీఆర్ కోవట్లు ఉన్నారు, ప్రతి పార్టీ ఆఫీస్ లో కోవట్లు ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చారు, నెహ్రూ గారు ఏ విధంగా చెప్పారు, ఇందిరాగాంధీ ఏ విధంగా చెప్పింది, తెలంగాణ ప్రజలకి ఆ రోజు నష్టం జరిగింది ఇందిరాగాంధీ వల్లనే, ఈ రోజు న్యాయం జరిగింది సోనియా గాంధీ వల్లనే అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా ఆయన ఒక పాజిటివ్ ఇమేజ్ తోటి టీం కెప్టెన్ని రేవంత్ రెడ్డి కష్టంతో ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టం కడతారు. ఒకవేళ నిజంగానే అమిత్ షా గారు, మోడీ గారు, బండి సంజయ్ నేతృత్వంలో వీళ్ళని బొక్కలో వేయకపోతే బీజేపీని ఎవరు నమ్మరు. బీజేపీ భవిష్యత్తు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, బడుగు బలహీన వర్గాల తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, బతుకు తెలంగాణ కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ బీజేపీ కాంగ్రెస్ విలన్ని పట్టుకోవడంలో, దొంగని ఎత్తి చూపడంలో సక్సెస్ అయితే కాంగ్రెస్ హీరో అవుతుందా బీజేపీ హీరో అవుతుందని తెలుసుకోవాలి. లేకపోతే విలనే మళ్ళా వస్తే మాత్రం మూడోసారి ముచ్చటగా మునిగిపోవద్దు, మనం వీడిని దించుడో దంచుడో అనే నినాదంతో పోవాలి. వీడిని మీద మనం ముంచకపోతే మనం మునిగిపోతాం. తెలంగాణ ప్రజరాలా, మనం మునుగుదామా ముంచుదామా? తెలంగాణ పౌర సమాజమా మేలుకోండి. ఈ మాయ మాటలు, ఈ పకీర్ మాటలు, ఈ బుడ్డరకాన మాటలు వద్దు. దయచేసి తెలంగాణ ప్రజలారా మేలుకోండి, ఏలుకోండి. జాగో తెలంగాణ. రైట్ అన్న, ఫైనల్ క్వశ్చన్తో కంక్లూడ్ చేద్దాం. ఓ సామెత ఉంటుంది, టైం బాగాలేనప్పుడు తాడే పామయ్య గారు వస్తుంది అని చెప్పేసి. ఎందుకో కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు అట్లే అనిపిస్తుంది. ఎక్కడ కేంద్రంలో ఏ పార్టీ చుట్టూ తిరిగినా ఎవరు, ఈరోజు 13 పార్టీలు విపక్ష పార్టీలు లేక రాస్తే అందులో కేసీఆర్ మొహం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నమ్మట్లేదు, రాష్ట్రంలో ఎవరు నమ్మట్లేదు. ప్రగతి మీరు అన్నట్లు ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో కూడా ఏదో ఇబ్బంది ఉన్నట్లుంది, సొంత పోరా ఇంటి పోరా ఏదో ఉన్నట్లుంది. ఏది కేసీఆర్ ఈ టోటల్ పరిస్థితికి కారణం ఏంది అంటారు? నువ్వు చాలా ప్రశ్న అడిగారు, ఇది ఆఫ్ ద రికార్డు చెప్పకూడదు కానీ తెలంగాణ ప్రజల కోసం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సిద్దిపేట సిద్ధాంతులు,
కేసీఆర్ గారికి ఫస్ట్ నుంచి ఇచ్చిన సిద్ధాంతాలు, కేసీఆర్ గారు బాగా నమ్ముకున్న సిద్ధాంతాలు నాకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈయనది కర్కాటక రాశి, అశ్లేష నక్షత్రము. నాకు నాకు పెద్ద జాతకాల మీద నమ్మకం లేదు, కానీ ఆయన నమ్ముతాడు కాబట్టి ప్రజల కోసం చెప్తున్నా, మీరు ఆయన జాతకం బాగాలేదు అంటున్నారు కాబట్టి. ఈ అష్టమ దశ శని స్టార్ట్ అయిందట. ఈ అష్టమ దశ శని ఎవరికైతే వస్తుందో 2.5 ఏళ్ల పాటు అవమానాలు ఉంటాయట, ఆరోగ్యం ఖరాబ్ అయిందట, అధికారం కోల్పోతారట, అంధకారంలోకి వెళ్ళిపోతారట. అది నేను చెప్పింది కాదు, కేసీఆర్ సిద్ధాంతాలు సిద్ధిపేట సిద్ధాంతాలు చెప్తున్నారు, కూడా చూస్తున్నారు. దాని తర్వాత నేను వరుసగా యూట్యూబ్ లో వేణుస్వామిది అన్ని చూసిన, నాకు పెద్ద నమ్మకం. నేను ఒక జర్నలిస్ట్ ని, ఒక సైన్స్ రాబెట్టుండి, నాకేం ఆ పిచ్చులు లేవు. కాకపోతే కేసీఆర్ గారికి ఎప్పుడైతే జ్యోతిష్యులు నీ బాగలేదని చెప్పిర్రో, అష్టమ దశ శని అని చెప్పిర్రో, ఆగమాగమైతుండు. ఈయన చేస్తున్న చర్యలన్నీ చూడండి, ఆయన ఏది ముట్టుకున్నా ఇంతకు ముందు మామూలు బక్కపల్చని కేసీఆర్ కాస్త, తెలంగాణ గాంధీ, తెలంగాణ వాళ్ళ దగ్గరే తెలంగాణ టైగర్ అయిన కేసీఆర్, ఇలా తెలంగాణలో కేసీఆర్ నమ్మేటోడు ఎవరు లేడు. కేసీఆర్ ఏం చెప్పినా కామెడీ షో అయింది. ఇలా సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే అందరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. అంటే కేసీఆర్ గారి ఇజ్జత కేసీఆర్ తీసుకుంటున్నారు, కేసీఆర్ గ్రాచారం ఇది అంటారు కదా మన సామెత. అట్లనే ఇప్పుడు ఏమైందంటే, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు 6 నెలల నుంచి వరి వరి చివరికి ఫ్లైట్లలో పోయి ధర్నా చేసిండు ఏసీలో. ఏమైంది, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు అయింది. కాబట్టి కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుంది. స్టాలిన్ దగ్గరికి పోయిండు, ఫస్ట్ టైం పోయినప్పుడు ఏమో స్టాలిన్ బుకే రిసీవ్ చేసుకున్నాడు, సెకండ్ టైం ఏమో ఆయన హైదరాబాద్ చెన్నై మున్సిపల్ మేయర్ తో మాట్లాడాడు, అక్కడ ఇజ్జత్ పోయింది. మమతా బెనర్జీ దగ్గరికి పోయిండు, మమతా బెనర్జీ ఈయన చెప్పే సొల్లు కథలు వినకుండా కేశవరావు గారితో మాట్లాడాడు నువ్వు కూసో అని చెప్పి, అక్కడ అయిపోయింది. మన జార్ఖండ్ పోయిండు, శిబు సోరెన్, హేమంత్ సోరెన్ కలిసి ఉండు. హేమంత్ సోరెన్ అంటాడు నువ్వు మాట్లాడుతుంటేనే లేచి వెళ్ళిపోయాడు సోషల్ మీడియా సందర్భంగా. నేను నమ్మేది ఎవరు, కేజ్రీవాల్ అపాయింట్మెంట్ అడిగితే ఇట్లాంటి కరప్టెడ్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా అని అన్నాడు ముఖం మీద చెప్పిండు. మరి శరద్ పవార్ ఏమన్నాడు, నువ్వు కలిసి వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడిండు. ఆఫ్ ద రికార్డు శరద్ పవార్ కూతురు దగ్గర పనిచేసేటోళ్ళు నా ఫ్రెండ్స్ సుప్రియా సూర్య దగ్గర. ఈయనట శరద్ పవార్ రాష్ట్రపతిగా చూడాలని ఈయన కలట, ఈయన పోయి చెప్తున్నాడు. నేను ఎందుకు వచ్చిరా అంటే రాష్ట్రపతిగా చేయాలి సార్, మీ అంతా మంచిది, మీకు ప్రధానమంత్రి పదవి మిస్ అయింది నా కళ, మీరు తెలంగాణకు సపోర్ట్ చేసిరంటే ఇవన్నీ ఊకో అసలు వచ్చిన పని చెప్పండి. ఇప్పుడు శరద్ పవార్ గారికి ఈయన ఎందుకు తెలుసు, లాలూ ప్రసాద్ యాదవ్కి తెలుసు. దేశంలో కేసీఆర్ నమ్మే ఒక్క నాయకుడు చూపించండి, ఇప్పుడు స్టాలిన్ నమ్మకపాయ, కేజ్రీవాల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయా, శిబు సోరెన్ కూడా హేమంత్ సోరెన్ నేను నువ్వు కూర్చుంటేనే నిలబడి ఇజ్జత్ తీసే, ఇంకే మమతా బెనర్జీ ఊకో తమ్ముడు అన్నది, టెంట్ లేదు నీ ఫ్రంట్ జరిగింది, ఫెడరల్ ఫ్రంట్ అన్నావు అంత అన్నావు, ఆమె సపరేట్ దుకాణం పెట్టుకుంటుంది. కేసీఆర్కి వ్యతిరేక ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలంటే ఈయన ఏమైనా జాతీయ నాయకుడా, ఈయన దగ్గర ఉన్నదే తిప్పి తిప్పి కొడితే 17 MP సీట్లు, 17 MP సీట్లో ఈయన నెక్స్ట్ టైం గెలిచేది 3-4 కన్నా ఎక్కువ రావు. ఈ 3-4 MP సీట్లతో ఈయన ప్రధానమంత్రి కావాలా, ఉప ప్రధానమంత్రి కావాలా, రాష్ట్రపతి కావాలా, ఇలా దేశ రాజకీయాల్లో 500 సీట్లు పైన 549 543 సీట్లు ఉంటే ఎవరి సీట్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉంటాయి. ఈయన ఉత్తరప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు వచ్చినాయా, లేకపోతే ఈయన జాతీయ నాయకుడా, ఇక్కడ గల్లీలో ముఖం చెల్లట్లే, ఢిల్లీలో పోయి చిన్న గీత పక్కనే పెద్ద గీత గీయాలి, దేశ్కి నేత, జనతాకి జనార్దన్ అని ఇక్కడ తనేటట్టు ఉన్నారు జనం రోడ్డు మీదకి వస్తే. ఇక అక్కడికి పోయి అక్కడక్కడ ఫ్లైట్లు వేసుకొని డబ్బులు బాగున్నాయి, అక్కడో 1000 కోట్లు అక్కడో 1000 కోట్లు ఇచ్చి ఈయన ఎవరు దిక్కు లేక ఆఖరికి రాకేష్ తికాయత్ని పట్టుకున్నారు. అవును, రాకేష్ తికాయత్ నిన్ను పొట్టు పొట్టు తిట్టిండు, నీ అంత రైతు ద్రోహి లేడని తిట్టిండు, తిట్టలే, ఏ చోరే బడా చోరే దళాలే అని తిట్టిండు. మళ్ళీ అలాంటి రాకేష్ తికాయత్ నిన్ను పొగుడుతుండంటే ఎంత ప్యాకేజ్ ఇచ్చిన అనుకుంటున్నారు రైతు. నాకు శేత్కారి సంఘటన శరద్ జోషి గారు పర్సనల్ గా పరిచయం, దేశంలో ఉన్న రైతు సంఘాల నాయకులు అందరితో మేము పనిచేసినాం రైతు ఉద్యమాలు, ఏ రైతు ఉద్యమ నాయకుడు ఈయన నమ్మడు. ఈయన ఇప్పుడు ఢిల్లీలో పోయి మేధావుల సదస్సు పెడతాడట, మొత్తం భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగం రాస్తారట. ఇక సారు వారు చెప్పే కథలు ఎట్లుంటాయి మనకు తెలుసు కదా, గల్లీలో ఇజ్జత్ పాయ, ఢిల్లీలో ఇజ్జత్ పాయ. అందుకనే కాలం కలిసి వచ్చినప్పుడే ఏ నాయకుడైనా మహానాయకుడు అవుతాడు. కాల చరిత్రలో ఇంతకన్నా పెద్ద పెద్ద మహానాయకులను చూసారు. ఇప్పుడు నీకు అష్టమ దశ శని ఉంది, అవమానాలు అవహేళనలు అధిక, ఎట్లాగూ ఇప్పుడు ఆయనకు పంటి నొప్పి వస్తే ఢిల్లీ కురుకుతున్నాడు, కంటి నొప్పి వస్తే ఢిల్లీ కురుకుతుండు. కొంతమంది అంటున్నారు ఈ పంటి నొప్పి కంటి నొప్పి కాదు, చెప్పకూడని చోట ఏదో రాకూడని రోగం వచ్చిందేమో, కొత్త రోగం వచ్చి ఉంటుంది. మరి కేసీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి కదా, ఆయన పంటి నొప్పి వచ్చినా క్యాన్సర్ వచ్చినా ఆయనకి ఏ వ్యాధి వచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలా. ఆయన వ్యక్తిగా కేసీఆర్ ఉంటే వేరు, ఒక ముఖ్యమంత్రి ఆరోగ్యం తెలుసుకోవడం అనేది ప్రజల విధి. హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయట్లే అంటే, చెప్పకూడని రోగం ఏమైనా వచ్చిందా నీకు, గుప్త రోగం ఏమైనా వచ్చిందా, ఎందుకు ఇట్లా ప్రజలని మభ్య పెడతావు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నీ పని అయిపోయింది,
నీ స్టోరీ అయిపోయింది, నీ కేల్ కథం దుకాణం బంద్. ప్రతి మనిషికి కూడా ఒక పీక్ వరకు ఎదిగినాక కిందకే రావడం. ఇక నువ్వు ప్రధానమంత్రి అయ్యే లేదు, నువ్వు రాష్ట్రపతి అయ్యేది లేదు, అమెరికా అధ్యక్షుడు అయ్యలేదు, ముఖ్యమంత్రి అయినావు. నీకున్న టాలెంట్కి అదృష్టం కలిసి వచ్చి తెలంగాణ ప్రజలతోటి ఇప్పటికైనా నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకుండా రిజైన్ చేయి. లేకపోతే తెలంగాణ ప్రజలు నువ్వు ఏ విధంగా అయితే రాళ్లతో కొట్టమన్నారో గట్టిగా గులాబులు ఇసిస్తే చస్తావు బిడ్డ, గుర్తుపెట్టుకో. గట్టిగా గులాబులు బొకేలు ఇసిస్తే చచ్చిపోతావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పరుగు ఆపండి, పరుగు కాపాడుకోండి. లేకపోతే నిన్ను దించుడో దంచుడో, మీ మునగడానికి సిద్ధంగా లేవు, ఇక ముంచడానికే సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలారా, ఓటు అనే ఆయుధంతో తెలంగాణ ప్రజల ఆత్మకి తగిన నాయకుడిని ఎంచుకోండి. లేకపోతే మన జీవితాలను హుస్సేన్ సాగర్ లో ముంచుతాడు. ఇప్పటికే ప్రతి మనిషి మీద 130,000 అప్పు ఉంది. ఇక అప్పుల కుప్ప, ఆత్మహత్యల తెలంగాణ, అవమానాల తెలంగాణ, కష్టాల తెలంగాణ, కన్నీళ్ల తెలంగాణ, బాధల తెలంగాణ అయింది. మాకు బతుకు తెలంగాణ కావాలి. ఢిల్లీలో నిన్ను నమ్మడు, గల్లీలో నమ్మరు. నువ్వు ఇక పోతే చంద్రమండలంలో ఏమన్నా దుకాణం పెట్టుకో, లేకపోతే మన కైలాస అని ఒక దేశం పెట్టుకోడు కదా ఆయన, నిత్యానంద దోచుకున్న డబ్బులతోటి లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఏదన్నా ఒక ద్వీపమో ద్వీపకల్పమో కొనుక్కోండి. ఆ 43 మంది వెలమదొరలు ఆల్రెడీ ఇండియన్ పాస్పోర్ట్ తీసుకుని వేరే పాస్పోర్ట్ సపరేట్ కల్వకుంట్ల రాజ్యం దేశం పెట్టుకోండి. ఆయన గినక కైలాస దేశం పెట్టుకున్నట్టు కల్వకుంట్ల దేశం పెట్టుకోండి. మీరు తొందరగా పోండి, ఎందుకంటే మీరు పెట్టిన గులాబీ పీడ చీడ తెలంగాణలో లక్షల మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ గులాబీ పీడ చీడకి మనం పిచికారీ చేయాలి. ఆ రోజు పాలాభిషేకాలు చేసినాం, ఈ రోజు మాకు ఒంట్లో శక్తి లేదు, మూత్రాభిషేకాలు కూడా చేయలేకపోతున్నాం. ఇలా నిరుద్యోగుల పరిస్థితి అట్లుంది. రేపు పొద్దున తెలంగాణ నిరుద్యోగులంతా మూత్రాభిషేకాలు చేస్తే తట్టుకోగలవా కేసీఆర్? ఈరోజు తెలంగాణ ప్రజల్ని గోసపెట్టుకుంటున్నావు. నీకేదో పోలీసులు ఉన్నారని, ఇంటెలిజెన్స్ ఉన్నారని ఎంతమందిని జైల్లో వేస్తావు, ఎంతమంది జర్నలిస్టులు అరెస్ట్ చేస్తావు, చూసుకుందాం దాయిగా. ఇది దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణకి బరిగీసి కొట్లాడే సమయం. రాజకీయ పార్టీలు తమ రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన సమయం. రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కేసీఆర్ ఇసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి, కాంట్రాక్టర్లు ఇసిరే కోట్లకు ఆశపడితే ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజా తెలంగాణ కోసం, బతుకు తెలంగాణ కోసం తెలంగాణ 2.0 అందరూ సాధించాల్సిందే. కోదండరామ్ అయినా, ఆకునూరి మురళి అయినా, ఆర్ఎస్ ప్రవీణ్ అయినా, చెరుకు సుధాకర్ అయినా, జిట్టా బాలకృష్ణారెడ్డి అయినా, అందరూ కలవాలి. మీ ఇగోలు పక్కకు పెట్టండి. మీరు ఎమ్మెల్యే ఎంపీలు కావడం కోసం కాదు, మీరందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్న శక్తులంతా ఏకం కావాలి. లేకపోతే మనమే ఎక్కువ ద్రోహం చేసినట్లు వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్ నిలబడ్డాడు తెలంగాణను మోసం చేయడానికి, ఒకవైపు మనమంతా మన ఇగోల కోసం, మన పర్సనల్ స్వార్థాల కోసం విడివిడిగా ఉంటే పడిపోతాం. కలిసి నిలిసి గెలుద్దాం, విడిపోయి పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం, తెలంగాణ ప్రజలారా ఏకమైదాం. రైట్, చూసాంగా ఇది ఈరోజు విఠల్తో ఇంటర్వ్యూ. రేపు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.